క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క సంవత్సరంలో మే మాసము ఆఖరి ఆదివారం వరకు ఆయన కాచి కాపాడి, ఈ దినము కూడా మనం ఆయన మందిరంలో ఆయన ఆరాధించడం మాత్రమే కాకుండగా ఆయన కృపా బాహుళ్యముతో సహవాసం చేయడానికి ఆయన పరిశుద్ధులతో దేవుడిచ్చిన అవకాశంగా ఇచ్చి దేవుని స్తుతిస్తాము. మనం ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్న కాలంలో ఉన్నాం. మనకైతే అయిపోయింది, కానీ ఇంకా జూన్ 1st లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షను భారతదేశంలో జరుగుతుంది. 1st ప్రారంభమై ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈ మే అంతా కూడా రేపు జూన్ 1st లాస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఆఖరి దశ ఉంది. 4th ఫలితాలు వస్తాయి. సో ఇలాగే ఎలక్షన్స్ మన దేశంలో జరుగుతున్నాయా? కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని ఎలక్షన్స్, ఈవెన్ డిక్టేటర్షిప్ లేకపోతే కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి. సో ఇలాగున్న భూమి అంతా ఎలక్షన్లు జరుగుతుంది. ఎలక్షన్లు ఎంత గబ్బులు వేసిపోయినాయి ఈరోజు, ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చినాయి ఎలక్షన్స్ అనేది. ఎంత మరి ఈరోజు మనుషులు దాని విషయం ఏం ఆసక్తి లేకుండా అయిపోయారు కదా. మరి ఇలాంటి ఎలక్షన్స్ గురించి ఈ యొక్క బైబుల్ ఏమైనా మాట్లాడుతుందా? ఖచ్చితంగా మాట్లాడుతుంది. బైబుల్లో ఎలక్షన్ గురించి ఉందా అంటే ఉంది. ఎలక్షన్స్ గురించి దేవుడు ఈ యొక్క బైబుల్లో ఎలక్షన్స్ గురించి చెప్తున్నాడు. మరి ఆ ఎలాంటి ఎలక్షన్ అనే పదం ఉందా అంటే ఉంది. బైబుల్లో 27 ఉంది. బైబుల్లో 27 ఎలక్షన్ అనే మాట వాడబడితే మరి ఎలక్షన్ గురించి బైబుల్లో ఏమంటుంది? బైబుల్ స్పష్టంగా చెప్తుంది, ఇదిగో వెలుగు ఉంది, చీకటి ఉంది, నువ్వు చీకట్లో నడవద్దు, వెలుగులో నడు, వెలుగును ఎన్నిక చేసుకోమని చెప్తుంది బైబిల్. అంతేకాదు, ఈ లోకంలో అసత్యం ఉంది, సత్యం ఉంది, కనుక నువ్వు సత్యాన్ని ఎన్నిక చేసుకో, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్తుంది. అంతేకాదు, ఈ భూమి మీద జీవముంది, మరణముంది, నువ్వు జీవాన్ని కోరుకో. ద్వితీయోపదేశ కాండము 39 ఉంది ఆ మాట. డిట్రానమీ 13:19 ఉంది. అంతేకాదు, ఈ యొక్క బైబిలే చెప్తుంది, ఇదిగో నీ ఎదుట విశాల మార్గం ఉంది, దాంట్లో ప్రవేశించే వాళ్ళు అనేకులు అది నాశనానికి తీసుకెళ్తుంది, ఇరుకు మార్గం ఉంది, దాంట్లో మీరు ప్రవేశించండి, దానికి అనుగుణ వారు కొందరే. మత్తయి సువార్త 7:13 ఉంటుంది. అంటే బైబిల్ చెప్పట్లేదా? ఖచ్చితంగా చెప్తుంది, నువ్వు ఏది ఎన్నిక చేసుకోవాలో రెండింటిని నీ దేవుడు నీ ముందుంచి చెప్తున్నప్పుడు ఈ బైబిల్ అంటుంది ఎన్నికల గురించి మనము కూడా క్రైస్తవుల జ్ఞానం కలిగి ఉండాలి. ఎన్నికలు జరుగుతున్నాయి, ఏదో పార్టీలు, ఎవడో గెలుస్తున్నాడు, ఇవంతా కాదు. బైబిల్లో అసలు జ్ఞానం ఉంది కనుక బైబిల్లో ఎన్నికల గురించి మనము శీర్షిక పెట్టుకొని మనం దీన్ని ప్రారంభించాం. ప్రారంభించి ఇప్పటికి 4 నుంచి మొదటి వారం దీని గురించి ఆ యొక్క పాలకుల ఎన్నిక బైబిల్లో ఉంది. పాలకులను ఎన్నుకోవడము దేవుడు మనకు కూడా ఆ యొక్క వాక్యం ఇచ్చాడు. మీరు యూట్యూబ్లో ఉంది, వెనక్కి వెళ్ళి వినని వారు ఉంటే. అంతేకాదు, తర్వాత ప్రజల ఎన్నిక ప్రపంచంలో 17,446 ప్రజాగుంపులు ఉన్నాయి కనుక ఇంతమంది గ్రూప్స్లో దేవుడు ఒక్క ప్రజాగుంపునే నా ప్రజలు అని పిలిచాడు కనుక ప్రజల యొక్క ఎంపిక ఉంది. అంతేకాదు, సేవకుల ఎంపిక, సేవకులను ఎన్నుకోవడం కూడా ఉంది బైబిల్లో. పోయిన వారం చూసాము దేవుడు సేవకులను ఎందుకు, వీళ్ళు ఎందుకు సేవకులు అయ్యారు, వీళ్ళు ఎందుకు కారు ఈ లోకంలో, మనం సేవ చేద్దామన్నా ఎందుకు చేయలేమంటే బైబిల్లో దాని గురించి స్పష్టంగా ఉంది కనుక పోయిన వారు. మరి ఈరోజు ఆఖరిది నేర్చుకుందాం ఈ యొక్క సిరీస్లో ఆఖరిగా. మరి అపొస్తలుల కార్యం తీద్దాము, 6 తీసి, అపొస్తలుల కార్యం 6 తీసి ఒక మాట అక్కడ చదివితే బైబిల్లో ఏమనుందంటే అపొస్తలుల కార్యము 6 Acts 6 ఇలాగనుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనగసాగిరి. ఇక్కడ అపొస్తలుల కార్యం 6 ఏం మాట చెప్తుందంటే ఈ యొక్క యూదుల యొక్క అంటే క్రిస్టియన్స్ సంఘము ప్రారంభమైంది. ఆ యొక్క సంఘము విస్తరిస్తుంది, శిష్యులు మరి ఆ యొక్క సంఘములో మరి అనేకులు అభివృద్ధి చెందుతున్నారు. మరి ఆ సమయంలో ఆ సంఘములో ఒక చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఇదిగో స్పష్టంగా ఇద్దరి మధ్యలో అని చెప్తుంది. ఆ అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. సో ఇక బైబిల్లో ఈ యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది సంఘములో ఒక సమస్య వచ్చింది. ఒకరి మీద ఒకరు సనుగుతున్నారు. ఎవరు అంటే మొట్టమొదటి మీద ఇక్కడ రాయబడ్డ మాట బైబిల్లో హెబ్రియల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఇదేంటి, యూదులే, ఇద్దరు యూదులే, హెబ్రియలు, ఆ తర్వాత గ్రీకు భాష మాట్లాడుతున్నారు అని అంటే ఇక్కడ బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాక్యం ఇది కొంచెం టీచింగ్స్ ఆ టైప్ కనుక మంచిగా వినండి. ఈ యొక్క హెబ్రియలు అంటే యూదులే,
మరి కానీ మరి హెబ్రియులు, హెబ్రి భాష మాట్లాడే వారి మీద గ్రీకు భాష మాట్లాడేవారు యూదులు సణుగుతున్నారంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది వాళ్ళు ఇద్దరు కూడా యూదులే కానీ వారి భాష ఎందుకు వేరుగుంది అంటే, ఈ యొక్క హెబ్రి భాష మాట్లాడేవాళ్ళు యూదా ప్రాంతంలోనే నివసిస్తున్నారు, వాళ్ళు ఇజ్రాయెల్ దేశం యూదా ప్రాంతంలో. మరి గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు ఎక్కడ? వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ప్రపంచం ఆనాడు గ్రీకు సామ్రాజ్యం పరిపాలించినప్పుడు వాళ్ళంతా కూడా గ్రీకు ఆ యొక్క దేశాల్లో చెదిరిపోయారు. ఇదే బైబుల్లో 722లో అష్షూరు సామ్రాజ్యము ఇదిగో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద పడ్డప్పుడు వాళ్ళని చెరలోకి తీసుకెళ్ళింది. తర్వాత 522 BC దాదాపు బుద్ధుడి కాలంలో అప్పుడు బబులోను సామ్రాజ్యం వీళ్ళ మీద పడి చిన్న దేశం వీళ్ళని తీసుకెళ్ళి చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అట్లా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి వాళ్ళు యూదులై ఉండి కూడా వాళ్ళు ఆ యొక్క అక్కడ భాష నేర్చుకొని అలాగున్న బైబుల్లో వీళ్ళను హెల్లేనియులు అంటారు. మీరు చాలాసార్లు హెల్లేనియులు అనే మాట బైబుల్లో ఇంగ్లీష్లో ఉందిగా, తెలుగులో గ్రీకులను స్ట్రాక్ చేస్తారు. ఈరోజు శాస్త్రులు పరిసేయులు కదా మనం చూసేవాళ్ళు. అలాగునే హెల్లేనియులు అంటే గ్రీకు ప్రాంతాలలో ఉన్న అక్కడ ఉండి అక్కడ పెరిగిన వాళ్ళు. వాళ్ళకు గ్రీకు భాష ఎల్లేనీల భాష వస్తుంది కానీ యూదుల భాష అంతా రాదు వీళ్ళది. యూదుల యొక్క అసలు భాష ఏమిటి? వాళ్ళది హెబ్రీ భాష. కనుక ఈరోజు మన ఇండియా నుంచి తెలుగు వాళ్ళు అనేకులు అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాలోకి వెళ్ళిపోయాక అక్కడ కూడా తెలుగు వాళ్ళే వాళ్ళు, కానీ అక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? అమెరికాలో ఉన్నారు. సో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి ఇక్కడ తెలుగు వాళ్ళకు చాలా తెలుగు. మనం తెలుగు గడ్డ మీద తెలుగు ప్రాంతంలో నివసించిన తెలుగు వాళ్ళమైన మనము, అదే తెలుగు వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయి అమెరికాలో ఉంటే రేపు వాళ్ళ పిల్లలకు అంత తెలుగు వస్తుందా? రాదు. కనుక అది బైబుల్ చెప్తుంది. ఈ యొక్క చర్చ్లోకి అందరు వచ్చారు యేసుప్రభు సంఘంలోకి. ఇద్దరు కూడా యూదులే కానీ హెబ్రియుల మీద గ్రీకులు అంటే హెలెనియులు అంటే వాళ్ళకు యూదాబైక అసలు మాతృభాష హెబ్రి సరిగ్గా రాదు. ఇద్దరు సంఘంలో ఉన్నారు, వాళ్ళు సంఘంలో ఇంకా వీళ్ళ మీద వాళ్ళు అంటే మనం ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎట్లా అంటామో అలాగున్న సకల దేశాల్లో ఉండే ఆ యొక్క యూదులు గ్రీకు మాట్లాడే హెలెనియులైన యూదులను వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆయక తేడా అంటే వీళ్ళ మీద వీళ్ళు ఒకే గుంపు. కానీ రెండవది వాళ్ళు ఎందుకు మరి వీళ్ళ మీద సణుగుతున్నారంటే బైబిల్ చెప్తుంది ఆ యొక్క విధవరాండ్రకు ఈ యొక్క గ్రీకు హెల్లెనియులైన గ్రీకుల యొక్క విధవరాండ్రకు తక్కువ చూపు చూస్తున్నారు, వాళ్ళను పోషించడంలో తక్కువ చూపు చూస్తారు. అసలు ఎందుకు పోషించాలి అంటే ఈ జూయిష్ మతం ఇస్రాయల్ యొక్క మతము దేవుడిచ్చిన ఈ యొక్క నిజమైన సత్యమైన ఆ యొక్క ఇస్రాయల్ అనే జాతి ప్రజలకు దేవుడు తన యొక్క ధర్మశాస్త్రంలో ముగ్గురు విషయం జాగ్రత్త పడమని చెప్పాడు. చాలా, ఒకటి విధవరాండ్లు, రెండోది ఆ యొక్క అనాథలు, మూడోది పరదేశులు. వీళ్ళ విషయం ఖచ్చితంగా మిమ్మల్ని లెక్క అడుగుతాను అని దేవుని వాక్యములో లోతైన మాటలు ఉన్నాయి. కనుక ఎవరైనా కానీ విధరాండ జోలికి వెళ్తే, పరదేశులను బాధ పెడితే, దిక్కులేని వాళ్ళని చేసి నేను వారి పక్కన వ్యాజ్యమాడి నేను నాశనం చేసేస్తాను, అంత ప్రొటెక్షన్ దేవుడు ఈ బైబిల్లో దేవుడిచ్చినప్పుడు యూదులు ఆనాడు చర్చ్ తీసుకునేది ఆ బాధ్యత, లేకపోతే యూదుల యొక్క టెంపుల్ తీసుకునేది. యూదుల యొక్క విధవరాండ్రకు వాళ్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు, వాళ్ళ యొక్క టెంపుల్లో నుంచి డబ్బులు ఇచ్చేవాళ్ళు. మీకు ఇది ఇద్దరు కనిపిస్తుంది, కానీ దాన్ని మామూలు భాషలో చెప్పాలంటే సింపుల్గా చెప్పచ్చు. ఈరోజు గవర్నమెంట్లు వితంతువులకు పింఛన్ ఇస్తున్నాయా లేదా? ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క వృద్ధులకు పింఛన్ ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. అంతేకాదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అని స్టూడెంట్స్కి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పథకాలు ఎలాగున్నాయో గవర్నమెంట్ చేస్తుందో, ఆనాడు పెద్ద సామ్రాజ్యాలు గవర్నమెంట్లు చేయలేదు. కనుక దేవుడి యొక్క ఆలయము, జీవం గల దేవుడి ఆలయమైన యూదుల యొక్క దేవాలయంలో విధవరాండ్రకు కొంత డబ్బు సహాయం చేసేవాళ్ళు. అలాగున ఆ యొక్క హెల్లేనియులైన గ్రీకు మాట్లాడే యూదుల్లో ఉండే విధవరాండ్రకు ఏం చేస్తున్నారు? ఈ యొక్క స్థానికంగా వాళ్ళకు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు, మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారని వాళ్ళు నింద మోపారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవడానికి పెద్ద కష్టం కాదు. ఈరోజు మన భారతదేశంలో మన యొక్క రాష్ట్రాల్లో ఉండే పార్టీలు ఆలోచించండి. ఒకవేళ ఒక రాజకీయ పార్టీ అది అధికారంలో ఉంది, ఏమన్నా పథకాలు వచ్చాయి, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహకల్ప, కళ్యాణ లక్ష్మి, ఏమన్నా వస్తే ఫస్ట్ ఆ పార్టీ వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారండి? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. అప్పుడు వేరే వాళ్ళు గగ్గోలు పెడతారు, మేము ఆ పార్టీకి చెందిన వాళ్ళం కాదు అనుకోండి. టీఆర్ఎస్ మన వరకు ఉండేది, టీఆర్ఎస్ అంటే మా కాంగ్రెస్ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి, లేకపోతే ఇంకో పార్టీలో ఉండే కార్యకర్తలకు మాకు ఏమి ఇవ్వట్లేదు, అన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అనేది ఎంత కామన్గా మనం వింటాం కదా, వాళ్ళకే చేసుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళకని. అలాగున ఈ హెబ్రియులు మమ్మల్ని తక్కువ ఇచ్చేస్తున్నారు. ఇద్దరు యూదులే,
అలాగున మనం కూడా అందరం కూడా తెలుగు ప్రజలమైతే ఈ పార్టీలు ఎలాగున పక్షపాతం చూపిస్తాయో అలాగున ఒక పక్షపాతం చూపించే అవకాశం అక్కడ కనిపిస్తుందని చెప్పి మా యొక్క విధవరాండ్రకు వీళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు వీళ్ళు అని వాళ్ళు గుణుగుతూ నింద మోపుతున్నారు. ఇది రెండవది. మూడవది, అసలు హెబ్రియులు ఆ తర్వాత ఈ గ్రేకులు హెల్లేనీయులు వీళ్ళ మధ్యలో ఈ తేడా ఎందుకుందండి? తేడా ఎందుకుందంటే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క హెల్లేనీయులు గ్రీకులు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దూర ప్రదేశాల నుంచి ఉండేవాళ్ళు, ఆ భాష రాని వాళ్ళు, అంటే హెబ్రి భాష రాని వాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ హెబ్రియులు ఆ యొక్క గ్రీకు భాష మాటలే తక్కువ చూపు చూసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండి వారి ఆచారాలు ఆచరిస్తున్నారు, వాళ్ళలాగానే బతుకుతారు, వాళ్ళ యొక్క మనలాగా యూదుల్లాగా ఈ నిష్ట కలిగి ఉండరు. కనుక వీళ్ళు చాలా భక్తిహీనులు, చాలా వేస్ట్ ఫెలోస్ అని చెప్పి హెబ్రియులైన ఈ యొక్క స్థానికులు హెల్లేనియులు అని అలే అలాగనే వాళ్ళు. ఎందుకంటే ఆ స్థలాలకు వెళ్ళి వాళ్ళ సంస్కృతులు నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనకు సరైన భక్తి గలవారు కాదు అని తక్కువ చూపు చూపారు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆలోచించండి, ఇలాగున హెల్లేనియులు వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ యొక్క ఆచారాలు నేర్చుకొని ఆ సాంప్రదాయాలు నేర్చుకుంటే అవి యూదా యొక్క మతానికి అవి పొసగవు, అయినా మాటికి వాడుకున్నందుకు వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారు. దేవుడు ఇప్పుడు చెప్పాలంటే మన దేశంలో అంట్రాని వాళ్ళు అనమాట, వీళ్ళు చర్చిలోకి రాకూడదు, టెంపుల్లోకి రాకూడదు, చర్చి కాదు టెంపుల్లోకి రాకూడదని ఈరోజు అగ్రవర్ణ వాళ్ళు ఆ యొక్క నిమ్న వాళ్ళను నిమ్లకునస్తులు ఎలాగున తక్కువ చూస్తారో అలాంటి ఒక వ్యత్యాసం చూపిస్తున్నారు. మీకు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆలోచించండి, ఎవరైనా ఒక తెలుగు జాతి ప్రజలు ఇక్కడ ఉన్నారని, ఒక ఆమెకు పెళ్ళి అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు ఆమె రోజు కూడా ఆమె వస్తుందని ఇక్కడ బాగానే ఉంది కదండి. సడన్గా ఆమె ఒక 10 ఏళ్ళ తర్వాత ఏదైనా ఒకరోజు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని బయటకు వస్తే ఏమవుద్ది? ఆ యొక్క వీధిలో కుక్కలన్నీ పారిపోతాయి షాక్ వాటికి. ఎందుకు ఇక్కడ ఏ స్త్రీ కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకోలేదు? కష్టం అది కదండి, చాలా కష్టం. కనుక మరి అదే ఒక ఇక్కడే ఉండి 15 ఏళ్ళు పెళ్ళి అయినాక, మ్యారేజ్ అయినాక, 10 ఇయర్స్ 15 అమెరికా వెళ్ళాక 2 నెలల్లో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ తిరుగుతుంటుంది. చూసాను నేను ఫోటోలు అన్నీ చూశాను వాళ్ళే. అక్కడ ఏమీ అవసరం లేదు, అక్కడ ఎవరు పట్టించుకోరు కూడా. కనుక వాళ్ళ అక్కడ ఎవరైనా చీర కట్టుకుంటే వాళ్ళకు విదూరంగా ఉంటుంది, వాళ్ళ ఇండియన్స్ ఏదో విజిటర్స్ అనుకుంటారు, టూరిస్టులు. కానీ అక్కడ స్థానికు ఉండేవాళ్ళు ఎవరు కూడా అక్క జీన్స్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకొని తిరుగుతారు వాళ్ళు కూడా, ఏమీ లేదు. అంటే నేను మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను, ఈ యొక్క హెబ్రియులు స్థానికులు ఏం చేశారంటే ఇదిగో ఈ హెల్లేనియులు అనే వాళ్ళు, ఈ గ్రీకు వీళ్ళ కల్చర్ మంచిది కాదు, వీళ్ళ సాంప్రదాయం మంచిది కాదు, మనలాగా నిష్ఠగా వీళ్ళు దేవుల్లో ఉండరు. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో లేదా అండి? ఉంది. కనుక నేను కూడా ఎంతోమందిని అసహించుకుంటాను. ఇప్పటికీ కూడా దరిద్రం పెళ్లి కాడికి ఆ యొక్క పసుపు పెట్టుకుంటారు, గుమ్మాలకు పసుపు పెట్టుకుంటారు. ఎందుకంటే బలహీనులు, ఆ యొక్క ఆచారాల్లోనే ఉంటారు తప్ప వాళ్ళు క్రీస్తు బిడ్డలుగా బయటికి రాలేరు. కనుక అలాగున అనేక విషయాల్లో ఉంటే ఈ హెబ్రియులు అనే వాళ్ళు, స్థానిక యూదులు, వాళ్ళను సంస్కృతి లేకపోతే ఆచారాలతో చెడిపోయిన యూదులు అని తక్కువ చూపు చూసేవాళ్ళు. మరి ఈ హెల్లేనియులు అనేవాళ్ళు ఈ గ్రీక్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళేం హెబ్రియులను చక్కగా చూసేవాళ్ళా? కాదు కాదు. వాళ్ళు ఏమనంటే మీరు వేషధారులు, మీరు సోంపు జీలకర్ర పుదీనాలో కూడా దశం బాగా అందిస్తారు కానీ మింగేవన్నీ మింగుతారు మీరు. అంటే మీరు వేషధారులు, మమ్మల్ని అనొద్దని చెప్పి అటు హెబ్రి ఆ యొక్క హెల్లేనియులు ఇటు హెబ్రిలకు మధ్యలో ఒకలాంటి విభేదం ఉండేది సంఘంలో. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు హెబ్రియులు, వీళ్ళు ఆ తర్వాత హెల్లేనియులు, గ్రీకు మాట్లాడే వాళ్ళు హెల్లేనియులు, వాళ్ళు ఇద్దరు కూడా యూదులే. కానీ ఇంకా విచారకరం ఏంటి తెలుసా అండి? ఇప్పుడు మనం వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఇద్దరు మూడోది చర్చిలో ఒకే బిడ్డలు. వాళ్ళు వాళ్ళంతా క్రీస్తు నమ్మిన వాళ్ళే, క్రీస్తు సంఘంలోనే ఉన్నారు, సంఘంలో ఉండి ఇలాంటి వ్యత్యాసాలతో బతుకుతున్నారు, ఇలాంటి ఆ యొక్క పార్షాలిటీతో బ్రతుకుతున్నారు, ఇలాంటి ఒక పొరపాటు జరుగుతుందని చెప్పి గుణుగుతూ సణుగుతూ ఉన్నారు. చూడండి ఇప్పుడు బైబిల్ చూడండి, తర్వాత వచ్చిన చదువుతారు. ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, శిష్యుల సంఖ్య బాగా విస్తరిస్తుంది. అనుదిన పరిచర్యలో ప్రతిరోజు కూడా విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అర్థమైందండి వాక్యము? ఫస్ట్ వాక్యం ఇంత సేపు చెప్పాను నేను. మరి ఆ యొక్క హెబ్రియుల మీద గ్రీకు అంటే ఆ యొక్క యూదా భాష రాని, హెబ్రి భాష రాని, వేరే ప్రాంతాల్లో నుంచి వచ్చిన ఆ యొక్క యూదులైనప్పటికీ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళని హెల్లేనియులు అలాగున సణిగారు. ఇక్కడ బైబిల్లో ఇంకోటి సణిగారు అంటున్నారు. సణిగారు అంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది మనకు? మంచి ఒకటి గుర్తు రావాలి బాగా బైబిల్ దర్శనం.
ఆనాడు ఐగుప్తులో నుంచి కూడా సంఘము, అంటే ఐగుప్తులోంచి ఇస్రాయిల్ బయటికి వచ్చినాక ఎర్ర సముద్రం దాటి, ఏలీము దాటి, ఏతాము దాటి కొంచెం వాళ్ళు చేసిన పని ఏంటండి? సనిగారు. సేమ్ టు సేమ్ అంటారు కదా. ఆనాడు కూడా ఇలాగనే సనిగారు. ఈరోజు లోకంలో నుంచి దేవుడు తన స్వరక్తం విడిపించి ఇచ్చి, విడిపించి విమోచించి వీళ్ళను కూడా బయటికి తీసుకొస్తే వీళ్ళు ఏం పని చేస్తున్నారు? సడుగుతున్నారు. అంటే దేవుని బిడ్డలుగా ఉంటున్న వాళ్ళలో ఇది ఒక చాలా బాధకరమైంది. సణగడం సణగడం కనుక ఈ యొక్క సణుగులు, అవి గొడవలకు, ఈ సణుగులు ఆ యొక్క విభేదాలకు ఎంత కారణమైపోతాయి కదా, కాబట్టి సణుగుతున్నారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు ఆలోచిస్తే వచనంలో ఆ యొక్క సణుగుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది దీని ద్వారా సణుగుల్ని ఆ యొక్క వాళ్ళకు తెలిసేటట్టు చర్చిలో అలాంటి పరిస్థితులు రావడానికి మనం ఎప్పుడైనా ఆలోచిస్తే కారణం ఏంటో తెలుసా అండి? ఇది ఆనాడు ఆదిమ చర్చిలో కూడా ఉన్నాయా? ఆదిమ సంఘము యేసు ప్రభువుతో కూర్చొని లేచి నడిచి చచ్చిపోయిన వారిని లేపుతూ కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని నడిపిస్తున్న ఆ యొక్క గుడ్డి వాళ్లకు కళ్ళు తెప్పించి కుంటి వాళ్ళని నడిపి అలాంటి మహా గొప్ప అపోస్తులున్న కాలంలో కూడా ఉన్నాయి ఆ సంఘాల్లో ఇలాంటివి అంటే అవును బైబిల్ అవుతుంది. కానీ బైబిల్ ఇక్కడ ఈ కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఇది ఎన్నో అధ్యాయం అండి, ఇది 6వ అధ్యాయం బైబిల్లో. కనుక నేను 5 అధ్యాయాల గురించి చెప్తాను వెనక్కి, మీరేం తీయకపోయినా. మొదటి అధ్యాయంలో అపోస్తుల కార్యములో యేసు ప్రభు ఆయన లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమాధిని జయించి మృత్యుం చేయడై మృతుల్లోంచి ఆది సంభూతుడిగా లేచి చెరను చెరగా తీసుకొని తండ్రి వద్దకు వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులందరికీ చెప్పాడు, మీరు ఇదిగో యెరూషలేము దేవాలయంలో ఉన్న ఓలియోల కొండ మీదకి రమ్మన్నాడు. వాళ్ళు ఓలియోల కొండ మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, పరలోకం మీదనో భూమి మీదను నాకు సర్వాధికారమే, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధ బాప్తిసమేయండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడైనండి. అలాగున మేఘమండలం, వాయుమండలం, ఆకాశ మండలం దాటండి ఏదో గెలిపాడు. అలాగని చూస్తున్నారు. ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తుందండి అంటే ఫస్ట్ చాప్టర్లో ఒకటి అపమాది సైతాను యేసు ప్రభు యొక్క పునరుత్థానము లేదు అని చెప్తే ఆయన పునరుత్థానాన్ని చూచి, ఆయనను దర్శించి, ఆయన మాటలు విని ఆ తర్వాత ఆయన అంటే సాతాను పునరుత్థానాన్ని ఫెయిల్ చేయలేకపోయాడు. యేసు ప్రభు అన్నాడు మీరు వెళ్ళి ప్రార్థన చేయండి కనిపెట్టండి అంటే వాళ్ళకి ఏ ఇల్లు దొరకనట్టుకంటే మరియమ్మను ఒక ఆమె యెరూషలేములో పెద్ద ఇల్లు ఇచ్చేసేసింది. వాడు ఆపలేకపోయాడు. ఆ తర్వాత అక్కడ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటే 2వ అధ్యాయం ఏమిటి, 2వ అధ్యాయం పెంతెకొస్తుల అధ్యాయంగా ఆ యొక్క పరిశుద్ధాత్మను దేవుడు కుమరించాడు. కుమరించిన తర్వాత భాషలు మాట్లాడుతూ ఉన్నారు. భాషలు మాట్లాడుతుంటే ఏమైపోయిందండి, ఇల్లు తాగి ఉన్నారు అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళు వ్యతిరేకించారు. కానీ తాగి ఉన్నామంటే ఏమి ఇల్లు అఫెండ్ కాలేదు, అయ్యా మేమేం తాగలేదని చెప్పి వాక్యం చెప్తే 3000 మంది రక్షపడ్డారు. అంటే మొదటి అధ్యాయంలో పునరుత్థానాన్ని, ఆ యొక్క ఆరోహణ చూస్తే 2వ అధ్యాయంలో దేవుడి యొక్క ఆత్మ కుమరింపబడము, 3000 మంది చేర్చు. 3వ అధ్యాయం ఏమిటి, శిష్యుల శక్తి బలము కొంది. పేతురు యోహాను లేచి శృంగారమ్మ దేవాలయం దగ్గరికి వెళ్తుంటే ఒక కుంటివాడిని నడిపించారు. కుంటివాడు లేచి నడిచే వరకు అక్కడ సంఘములో 5000 మంది చేరారు, కళ్ళతో చూశారు. ఆనాడు యూదుల యొక్క అధికారులు ఇది తప్పు, వీడు నడవలేదు, వీడు అంతా బోగస్ అన్నారు. అంటే వాడు లేచి నడిచినోడు ఎంత తెలుసా, వాడు ఏజ్ 40 ఇయర్స్. అడిగి వాడికి వాడు నేర్పిస్తారా, వాడు నడవగలుగుతాడా? కనుక అక్కడ అలాగున 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క శిష్యుల్ని మీరు ఈ నామమున ప్రకటించకూడదు అని చెప్తే వాళ్ళు అలాగునే ప్రకటిస్తుంటే పట్టి చెరసాలు వేసి పారేసేసారు. చెరసాలు వేసేస్తే చెరసాలు వేసి ఏం చేశారు, ఆ యొక్క బైబిల్ చెప్తుంది వాళ్ళని ఏం చేయలేకపోయారు, వదిలేశారు. 5వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది మళ్ళీ 2వసారి పిలిచి ఏం చేశారంటే మీరు మేము చెప్తున్నా కానీ యేసునామను ప్రకటించొద్దంటే అదే నామాన్ని ప్రకటిస్తున్నారని చెప్పి వాళ్ళను బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో పెడితే చెరసాల నుంచి గాయపోయిపోయారు. ఒకసారి మాయమైపోయారు అందరు. ఇదేంటిది, ఇంకా కలవరం వచ్చేసింది. అసలు చెరసాల్లో పెడితే, జైల్లో పెడితే ఆ యొక్క గడియలు బిగించి ఇనప సంఖ్యలు వేస్తారు కదా, వీళ్ళు ఎట్లా ఇదైపోయారు. ఇంకా అలజడి లేచిపోయింది. లేచిపోతే మళ్ళీ పిలిపించారు వాళ్ళను, మీరు జైల్లోంచి ఎట్లా మాయమైపోయారు, అది అడగలేకపోయారు. కానీ మేము చెప్తున్నాం యేసునామమున మీరు తప్పుగా ప్రకటిస్తున్నారు, లేకపోతే ప్రకటించొద్దంటే కూడా అలాగుందని చెప్పి వాళ్ళని పిలిచి కొట్టి పంపించి. ఇప్పుడు చూడండి 5వ అధ్యాయం కదా, పైన నేను చెప్తున్న మాటలు చూడండి. 40వ వచనంలో 5:40లో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అయితే బైబిల్ ఏం చెప్తుందండి, కొట్టి గట్టిగా వాళ్లకు వార్నింగ్ ఇచ్చి
పంపించిన తర్వాత 41 చూడండి, ఎంత మంచి వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించండి. గట్టిగా చెప్పలు కొడదామండి. బైబుల్ చెప్తుంది 5 చాప్టర్స్లో సైతాను ఓడిపోయాడు. వాడు బయట నుంచి ఎన్ని బాధలు ఇళ్ళకి పెట్టాలో పెట్టాడు, ఎంత హింసించాలో ఎంత హింసించాడు, ఎంత తప్పుడు ప్రచారాలు చేయాలో చేశాడు, ఎంత బెదిరించాలో బెదిరించాడు, ఎంత బొంకాలో బొంకాడు. కానీ 5 చాప్టర్స్లో సాతాను బయట నుంచి అటాక్ చేసి ఓడిపోయాడు వాడు. కనుక ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, 6 అధ్యాయంలో మనకు దేవుడు చూపిస్తున్నాడు, సంఘం బయట నుంచి క్రైస్తవులు నేను ఇంకేమి చేయలేను, ఈ ప్రభు యేసు ప్రభు ప్రణకు ప్రాణం పెట్టానుకున్నారు. ఎవడన్నా కొడితే సంతోషంగా వెళ్తారా అండి, కదా ఎవరైనా పోలీస్ స్టేషన్ లేచి మెత్త కొట్టారు బయటకు వచ్చేసేసి దండలు వేసుకొని మంచిగా ఉంటారా, కాదండి. మరి వీళ్ళని చూస్తే అట్నే ఉంది అంటే వాళ్ళను సైతాన్ ఏమి చేయలేకపోయాడు, వాళ్ళని కృంగదీయలేకపోయాడు, వాళ్ళని బాధ పెట్టలేకపోయాడు, వాళ్ళని బంధించలేకపోయాడు, వాళ్ళు చేసే అద్భుతాలను శక్తిని ఆపలేకపోయాడు. కనుక సాటన్కి ఏం చేశాడు, నేను బయట నుంచి సంఘాన్ని ఏం చేయలేని చెప్పి వాడు లోపల నుంచి పెట్టాడు. ఈ లోపల ఎవరి మధ్య పెట్టాడు, క్రైస్తవుల మధ్యలోనే పెట్టాడు. ఆ క్రైస్తవులలో ఒకటి ఉంది తేడా ఏంటంటే, వీళ్ళు స్థానికంగా ఉండే యూదులు, హెబ్రీ భాష బాగా మాట్లాడతారు, లోకల్స్ వాళ్ళు చాలా ఇది. కానీ పాపం బయట నుంచి గ్రీకు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంత స్థానికమైన యూదా భాష రాదు. వాళ్ళు హెల్లేనియులు అంటే ఆ యొక్క గ్రీకు భాష. వాళ్ళకు మధ్యలో ఈ చిన్న విధవరాళ్ళ దగ్గర ఒక ఆ యొక్క సరిగ్గా సమానంగా చూడట్లేదేమో అని చెప్పి ఆ యొక్క వ్యత్యాసాన్ని, భేదాన్ని తీసుకొచ్చి సంఘాన్ని డివైడ్ అండ్ రూల్ అది చేయడానికి. ఈరోజు వరకు 2000 సంవత్సరాల వరకు సాతాన్ దీంట్లో సక్సెస్ అవుతున్నాడండి, సంఘాలను ముక్కలు చేసి పారేస్తున్నాడు. ఎందుకంటే ఇది సంఘంలో ఒక భయంకరమైన పరిస్థితి, సాతాను లోపల నుంచి ఇచ్చేస్తున్నాడు. కనుక ఈరోజు చాలామంది అంటారు, అంటే ఈరోజు ఒక మనిషిని డైరెక్ట్గా అటాక్ చేయలేక, డైరెక్ట్గా అతన్ని ఏం చేయలేక కదా వాళ్ళు ఏం చేస్తారు, ఏవో కేసులు పెట్టి ఏం చేస్తారు, ఈడీ పంపిస్తారు, లేకపోతే సిబిఐ పంపిస్తారు, మన యొక్క పొలిటికల్ భాషలో తీసుకుపోయి జైల్లో పెడతారన్నట్టుగా. అలాగున సైతాను కూడా బయట నుంచి ఏం చేయలేక లోపల నుంచి యొక్క వ్యత్యాసాన్ని తీసుకొని రావాలనుకో. ఆ వ్యత్యాసంలో కనిపిస్తుంది ఏమిటంటే, అది ఏమిటంటే, అది పెద్ద విషయమా, చాలా చిన్న విషయం. కనుక ఇలాంటి వ్యత్యాసాన్ని తీసుకొచ్చి సంఘాన్ని ముక్కలు చేసి ఏ బయటి శత్రువులు చేయలేకపోతున్నారో లోపలనే చర్చ చీలిపోతే సైతాను విజయం పొందినట్టే కదా. మరి ఈ సమయంలో అపోస్తులు ఏం చేశారు, మనం అది చూసి ముగిస్తాం. అపోస్తులు ఏం చేశారు, వాళ్ళు ఒక 4 సంగతులు చేయగలుగుతారండి మనం బైబుల్లో ఆ వాక్యం చదవకండి. 1, నంబర్ 1, ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు, ఫస్ట్ ఒకటి ఏం చేస్తారంటే, ఈ యొక్క గొడవ, ఈ సనుగుడు, ఈ చర్చిలో ఈ గోళ ఎందుకు వచ్చి ఎవరి నుంచి వచ్చింది, వాళ్ళని చర్చిలోంచి వెలివేయచ్చు కానీ ఎన్నో పార్టీల్లోంచి ఎన్నో చోట్ల వెలివేరా. ఇప్పుడు స్కూల్లో కాలేజీలో గొడవలు చేస్తే ఏం చేస్తారు, తీసి పారేస్తారు ఎన్నో చోట్ల. అలాగనే సంఘంలో ఈ యొక్క అపోస్తలకు అంత అధికారం ఉంది కదా, మొదటిది వాళ్ళను తీసివేయచ్చు, రెండోది ఏం చేయొచ్చు, అణిచివేయచ్చు, ఇంకా మీరు మాట్లాడద్దు కదా, ఇవేమి మీకు పెట్టవని చెప్పి వాళ్ళకున్న అధికారం చేత అణిచిపారేయచ్చు. అంతేకాదు మూడోది ఆ యొక్క అపోస్తలు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు సింపుల్గా ఈ పథకాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఏం లేదు, వివరాలకు ఏమి ఇచ్చేది ఏమి లేదు, ఇంకేం లేదు అంతే అని చెప్పి ఆ పథకం ఏదైతే ఉందో, వాళ్ళకి సహాయం ఉందో ఆ సహాయాన్ని ఆపి పారేయచ్చు. నాలుగోది ఏం చేయొచ్చు అండి, 12 మంది అపోస్తులు కనుక అరే ఇది గొడవ ఎక్కువైపోతే సంఘానికి ఇదని చెప్పి వాళ్ళలో ఒక అపోస్తులని దాంట్లో లేకుంటే ఇద్దరిని మీరు దీని బాధ్యత తీసుకొని నెరవేర్చండి. ఇవేమీ చేయలేదండి, వాళ్ళు ఏమీ చేయలేదు. ఏం చేశారు, ఇక మనం త్వరగా బైబిల్లో చూద్దాం. చూడండి బైబిల్లో యొక్క అపోస్తుల కార్యము 6 అధ్యాయంలో ఈ యొక్క తర్వాత 12, అప్పుడు 12 మంది అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం అని ఆహారము పంచిపెట్టుట, ఇక్కడ లిటరల్గా ఆహారం అని ట్రాన్స్లేట్ చేశారండి, అది రోజు అన్నదానాలు కాదు, అక్కడ రోజు అన్నదానాలు చేస్తారు కదా టెంపుల్స్లో అలాంటిది కాదు. మీరు కింద పుట్నోట్స్ చూడాలి, ఆహారం పంచిపెట్టుట అంటే కిమంది కింద ఏమందండి మూల భాషలో బల్లల యొద్ద పరిచర్య అంటే మనకి ఇంకో డౌట్, అప్పుడు అందరూ బల్ల మీద తినేవాళ్ళ, మా పాస్టర్ ఇప్పుడు కింద ఇసురాకేసి పెడతాడు బల్లలు పెట్టించేసి కదా, కాదు కదండి బల్ల ఆహారం ఇది కానే కాదు. యాక్చువల్గా బల్లలంటే మనీ ఎక్స్చేంజ్,
కనుక మరి యూదుల యొక్క వాళ్ళ యొక్క సమాజంలో ఈ యొక్క బల్ల దేనికి గుర్తంటే, మనమైతే ఇక్కడ బల్ల మనం చర్చిలో తీసుకున్నాం, కానీ వాళ్ళు బల్లల మీద డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, అంటే డబ్బులు చేసేవాళ్ళు, ఎక్కువగా సుంకర్లు ఉండేవాళ్ళు కదా. అలాగున ఇక్కడ కూడా చర్చిలో ఒక బల్ల ఉంటే ఆ బల్ల దగ్గర ఎవరెవరు విధానానికి ఎంతెంత ఇవ్వాలని చెప్పేది. అలాంటిది తప్ప మీరు అనుకున్న లిటరల్గా ఆహారం అయితే కాదండి. ఆహారము పెట్టినా కానీ ఇక ఆహారమే పెట్టడానికి దేవుడు చర్చిని ఒక అన్నదానం చేసే దానికి స్థాపించలేదు. దేవుడు సహాయం చేసేవాడు. సో ఇక్కడ బైబిల్ ఏమంటుంది, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మేము వాక్యాన్ని బోధించడమని ఆహారం పంచడం కంటే బలల దగ్గర మీకు ఇచ్చే ఈ యొక్క ఉపక సహాయం ఇవ్వడం యుక్తము కాదు అని చెప్పి వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు చూడండి, యుక్తం కాదని. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకోండి, మేము వారికి ఈ పని నియమింతుము అని చెప్తున్నారు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచేతను ఎడతెగక ఉందమని. అంత మంచి మాటలండి. అపోస్తల నుంచి మనం వింటున్నాం ఈ మాట. బైబిల్లో ఇక లూకా భక్తుడు రాసిన, తను అప్పుడు ఉన్నాడు గనక అక్కడ, అపోస్తులు ఇక్కడ గమనించారు. ఏం గమనించారంటే, సైతాను మమ్మల్ని బయట నుంచి ఎదుర్కోలేకపోతున్నాడు. వాడు ఏ పరిస్థితిలో కదా మమ్మల్ని జయించలేడు, కనుక వాడు లోపల నుంచని ఆ యొక్క గొడవలు ఆ యొక్క విధవరాండ్ల మధ్యలో వస్తున్న ఈ సణుగుల్లో ఇది ఎక్కువైపోయి గోల సంఘం విచ్ఛిన్నం కాకముందే వాళ్ళ దగ్గరికి విషయం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే సంఘాన్ని సమాజాన్ని సమకూర్చడానికి ముందు ఏం చేసి ఉంటారు, ప్రార్థన చేసి ఉంటారు. వాళ్ళు బైబిల్లో ఇక్కడ రాయని అవసరం లేదు, అది వాళ్ళు చెప్తున్నారు. మేము ప్రార్థన ఆ యొక్క ప్రార్థన చేసి సంఘాన్ని సమాజాన్ని సమకూర్చి వాళ్ళ ముందు మరేం చేస్తారని, ఎవరు సనుగుతున్నారో అలా పట్టుకోమన్నాడా కదా, అలాగున కాదండి. వాళ్ళ ముందు ప్రార్థన చేసి ఏం చేస్తే, అపవాది గెలవకూడదు, సైతాను గెలవకూడదు, మనము మనలో ఉన్న సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ పరిష్కారానికి అపోస్తులమైన మేము మా సెంట్రల్ కాలింగ్ ఏముంది, మేము వాక్యము మరి చెప్పడానికి పిలువబడ్డాము, మేము ప్రార్థన చేయటానికి పిలువ. 3.5 సంవత్సరాలు యేసుప్రభు మాకు బల్లల దగ్గర డబ్బులు ఎట్లా, బల్లల దగ్గర భోజనం ఎట్లా పంచాలో నేర్పించలేదు మాకు యేసుప్రభు. మాకు ఈ 3.5 సంవత్సరాలు మేము ప్రార్థన ఎట్లా చేయాలి, మేము విశ్వాసం ఎట్లుండాలి, మేము పరిశుద్ధత ఎట్లా ఉంచాలి, మేము సైతాంతో ఎట్లా పోరాడాలి. మేము సత్యవాక్యాన్ని తీసుకొని ఎదురాడేవారిని వాక్యం చేత ఎట్లా జయించాలి, ప్రతి ప్రాంతానికి ఎట్లా వెళ్ళాలి, ప్రతి నాయకుడితో ఎట్లా మాట్లాడాలి, ప్రతి చదువురాని వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ప్రతి జ్ఞానవంతుడు, ఇవి నేర్పించాడు యేసుప్రభు. మాకు ఈ పని కాదు కనుక మేము అంత ఉన్నతమైన దేవుడి పిలుపును వదిలిపెట్టి ఆ వాక్య పరిచర ప్రార్థన వదిలిపెట్టి ఈ అడ్మినిస్ట్రేషన్లోకి మేము రావటానికి ఇష్టపడట్లేదు. గట్టిగా చెప్పలు కొడదామా అండి. బైబిల్ చెప్తుంది ప్రతి సేవకుడికి దేవుడిచ్చిన బాధ్యత ఇది. ఏది ముఖ్యమైనదో, ఏది ప్రధానమైనదో, దేని కొరకు సేవకుడు పిలువబడతాడో, దేని కొరకు సేవకుడు ప్రతిష్ఠించబడతాడో, దేవుడికి దేని కొరకు దేవుడు తల్లి గర్భములను ఏర్పాటు చేసుకుంటాడో, అంత శ్రేష్టమైన పరిచయం వదిలిపెట్టి వీటి కొరకు బ్రతుకును నాశనం చేసుకోకూడదు సేవకులు. నా కళ్ళతో 40 ఏళ్ల నుంచి చూస్తున్నా భయంకరంగా నాశనం అయిపోయిన వాళ్ళని, అడ్మినిస్ట్రేషన్ కొరకు, పెత్తనాల కొరకు, అధికారం కొరకు, ఆ డబ్బు కొరకు, ఆ పంచిపెట్టే వాటి కొరకు, వాటి కొరకు 100ల మంది సేవకుల బ్రతుకులు నాశనం అయిపోవడం చూశారు. ఎన్ని గొడవలకు కారణమైపోయా చూశాను కనుక ఈ అపోస్తులను చూసి నేర్చుకోవటానికి దేవుడు మనకు రాశాడు. వాళ్ళు అంటున్నారు మాకు దీంతో పని లేదు, మేము ఆకలి ఉంటామా, మేము ఉపవాసం ఉంటాం, మాకు ఈ తిండితో పని లేదు, మాకు డబ్బు లేదా, మేము ఉన్నదాంతో బతకగలుగుతాం, మేము మాకు పెద్ద పెద్ద మిద్దెలు కాదు, మేము రోడ్డు మీదైనా బతుకుతాం. మా కాల్ చాలా గొప్పది మాకు. యేసుప్రభు చూపించాడు ఆయన, యేసుప్రభు ఆయన ఒక లగ్జరీ బిల్డింగ్ తీసుకొని ఉండలేదు, ఆయన ఖాళీ నడక నడిచాడు మాతోటి, చెట్ల కింద కూర్చొని ఒక ఆహారం తినడానికి రోడ్డు మీద అంజూర పట్టి ఎదుక్కున్నాడు ఆయన. ఆయన ఎక్కడ సముద్రపు ఒడ్డులో కానీ, ఆయన వీధి చివరిలో కానీ, ఎక్కడైనా చెట్లలో కూర్చున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత గొప్ప ఆ స్వామి. ఆయన నుంచి నేర్చుకున్నది మేము. ఇప్పుడు డబ్బు చర్చిలోకి వస్తుంటే ఈ ధనాన్ని మేము తీసుకొని ఈ అడ్మినిస్ట్రేషన్ కొరకు ఉన్నతమైన పిలుపు పొగట్టుకోకూడదు. ఎంత మంచి అపోస్తులు, ఎంత మంచి మాట చెప్తున్నారు కనుక దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సరే ఈ పని మేము చెయ్యము, మాకు ప్రార్థన, మాకు వాక్య పరిచర్య ముఖ్యము, కనుక ఏం చేయండి, దీని కొరకు మనం అపాయింట్మెంట్ చేసుకుందామా, నోటిఫికేషన్ ఇస్తామా కదా. నోటిఫికేషన్ ఇస్తే ఏం చేస్తారండి, చాలామంది అప్లై చేసుకుంటారు, దిల్షునారు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు, ఎక్కడ జాయిన్ అయ్యి కదా అవన్నీ చేయొచ్చు. కానీ అలాంటి చెప్పారా, కాదు. అంటే బయటి వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు చర్చిలో. యేసుక్రీస్తు యొక్క సంఘములోనే దీనిలో నుంచే మీరు 7 గురిని మీరు ఎన్నుకోండి. ఎలక్షన్, యు ఎలెక్ట్
సెవెన్ పీపుల్ అమాంగ్ యూ, మీలో నుంచే ఏడుగున్నామని ఆ గొప్ప అపోస్తులు వాళ్ళు ఏం చేశారంటే సంఘం మీద ఆ బాధ్యత పెట్టారు. మీరే కదా అంటున్నారు, మేము కాదు, మేము కదా, మేము ఆ డబ్బు ఆ యొక్క విధరాలకు పెట్టే డబ్బు మేము దోచుకుంటున్నామా, ఆ విధరాలకు డబ్బు మాకేమైనా అవసరమా, మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాము, ఈ మీరు వచ్చిన వాళ్ళు కూడా అన్ని వదిలిపెట్టే వచ్చారు, మళ్ళీ వాటి కొరకు మనము ఆ యొక్క కకృతితో ఆ యొక్క స్వార్థంతో బతకలేం కదా మనకు అని చెప్పి మీరే ఏడుగు నియమించుకోమన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఆదిమ సంఘములో అపోస్తుల తర్వాత ఆ గొప్ప పరిచర్యను దేవుడు ఆ యొక్క సంఘములోకి తీసుకొని రావడానికి ఈ స్థితిని అపోస్తుల యొక్క జ్ఞానం మంచితనంతో తీసుకొచ్చినప్పుడు ఆ ఏడుగురు ఎవరై ఉండాలి, ఏడుగురిని దేవుడు నియమించాడు. ఆ ఏడుగురి గురించి చూసి మనం వాక్యాన్ని ముగిస్తాము. దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు, ఆయన ఎన్నిక చేసుకున్నప్పుడు ఏమాత్రం కూడా పొరపాటు జరగదు కనుక అపోస్తులకు దేవుడిచ్చిన జ్ఞాన ప్రార్థనా శక్తిని బట్టి. కాబట్టి సహోదరులారా అని చెప్పి చెప్తున్నాడు, వారికి ఫోర్ క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నాడు. నేను ఒక్కొక్క క్వాలిటీని కొద్ది నిమిషాలు చెప్తాను. మొదటిది ఆత్మతోనూ వాళ్ళు ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి అని చెప్తున్నాడు. ఆత్మతో నింపబడి ఉండాలి. మీరు ఎవరినైతే ఈ పరిచర్యకు ఎన్నిక చేసుకుంటారో, మీరు ఎవరి పేరైతే ప్రపోజ్ చేస్తారో, మీరు అతడు మొట్టమొదటిగా ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మతో నింపబడటం అంటే ఏమిటి? ఈరోజు ఈరోజు చాలా మటుకు ఈ 21st సెంచరీలో కూడా ఆత్మతో నింపబడటం అనే దాని విషయమై సంఘం ఎంత పొరపాటులో, ఎంత చెప్పాలంటే దిక్కుమాలిన స్థితిలో కూడా ఉంది. ఆత్మతో నింపబడ్డం అంటే భాషలు మాట్లాడడం అనుకుంటారండి. ఇది ఎంత అవమానకరం కదా, ఎంత అవమానకరం. భాషలు మాట్లాడేవాడు చెప్తున్న ఈరోజు వాడు ఆత్మతో నింపబడ్డాడని చెప్తే ఇది ఎంత విడ్డూరమైందండి. అసలు భాషలకి ఆత్మతో నింపబడ్డానికి ఏమైనా లింక్ ఉందా అంటే ఉంది. కానీ ఈరోజు భాషలకు ఆ యొక్క దేవుని యొక్క అతి శ్రేష్టమైన అభిషేకంలో ఆ యొక్క భాగం అది కాదు. అసలు దేవుడు చెప్తున్నాడు ఈరోజు భాషలు మాట్లాడినంత మాత్రాన కాదు. ఎందుకంటే ఎంతోమంది భాషలు మాట్లాడి అది ఏ ఆత్మతో మాట్లాడుతున్నారో, ఎలాగునో ప్రేరేపబడుతున్నారో ఎన్నోసార్లు అవమానకరమైపోయింది. ఎందుకంటే భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ మ్యూజిక్ ఆగిపోయిందని భాషలు ఆగిపోయినాయి లే. ఇదేంటి అంటే ఎంత బలహీనం చూడండి. కొంతమంది భాషలు మాట్లాడుతున్నారు, వేరేళ్ళని అనుకరిస్తున్నారు. రబ్బ 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 బర్ర 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 ఆపోజిట్ చేసి ఎంత ఇదండి. నేనేం ఎగతాళి చేయట్లేదండి. బైబిల్లో చెప్తుంది, బైబిల్ భాషలో మాట్లాడితే దానికి సరి అయిన అర్థము చెప్పగలిగి ఉండాలి. ఇక భాషల గురించి ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఇక్కడైతే బైబిల్ చెప్తుంది ఆత్మతో నింపబడ్డం అంటే భాషలు మాట్లాడేవాడు కాదు. భాషలు అది తక్కువవి గనక ఆత్మవరాలు ఏమని చెప్పండి, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసము, స్వస్థత, అద్భుతాలు, ప్రవచనము, నానావిధ భాషలు, ఆ యొక్క నానావిధ భాష లాస్ట్వి పట్టుకొని దాన్ని ఫస్ట్ ఏమంటున్నారండి. అసలు బైబిల్లో 27 వరాలు ఉన్నాయి. 27 వరాల్లో దేవుడు ఆదిమ సంఘంలో 1 కొరింథీ 12:4-11లో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థత, అద్భుతాలు, ప్రవచనము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు, నానావిధ భాషలకు అర్థం 9 వరాలు ఉన్నాయి. అసలు వరాల గురించి ఎన్ని ఉన్నాయో తెలుసా? ఒట్టిగా భాషలు మాట్లాడితే ఆత్మ నింపుదల కాదండి. ఎవరినో చూసి అనుకరించడము, మళ్ళీ ఇంకా వాళ్ళు భాషలు మాట్లాడుతూ దేవుడు అంత గోల కనుక ఎంత 20-38 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను సంఘముకి ఇంతవరకు అది తెలియకపోతే ఎంత దుఃఖకరం. కనుక వాళ్ళు ఆత్మతో నింపబడాలంటే పేతురు యోహాన్లు వీళ్ళు పిలిచి నువ్వు భాషలు మాట్లాడని చెప్పి అడిగారా? కాదండి. చూపిద్దామా భాషల భాషలు అంటే దేవుడు వాక్యం చెప్తుంది. రోమ పత్రిక తీయండి, 9వ అధ్యాయంలో 2 వచనాలు చూపిస్తాను. రోమాలో దేవుడు యొక్క వాక్యం బహుస్పష్టంగా ఆత్మతో నింపబట్టమంటే ఇక్కడ స్పష్టంగా ఉంది. 8వ అధ్యాయం అంటే 8వ 9వ వచనము దేవుడు అంటున్నాడు, మొదట దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావము కలవారు, కానీ శరీర స్వభావం కలవారు కాగు. అంటే ఆ యొక్క చర్చికి కావలసిన పరిచారకులు వాళ్ళు ఏమై ఉండాలి? ఆత్మస్వభావం కలిగి ఉండాలని. ఆత్మ నింపుదల అంటే శరీర స్వభావం కలిగి ఉన్న వాళ్ళు కాదు. మరి ఆత్మస్వభావం ఏంటండి కదా? గలతీ 5:22 ఏం చెప్తుంది? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీర్ఘతనం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా, నిగ్రహం. ఇవి కనిపించాలి. భాషలు కాదు, ఎవడైనా భాషలు మాట్లాడుతుంటే వాడు ఆత్మ నింపుదల కలిగిన వాడు, ఆ యొక్క ఆత్మఫలము కలిగి ఉంటాడు. కనుక భాషలు ఎట్లయినా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి, కానీ ఆత్మఫలం రాదు కదా. అలాగున బైబిల్ చెప్తుంది. అదే రోమాపత్రిక 8వ అధ్యాయంలో కింద చూడండి, 14వ వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులే. ఇక్కడ బైబిల్ చెప్తుంది. సో ఆదిమ అపోస్తులు మొట్టమొదటి లక్షణం దేని తీసుకున్నారు? వాళ్ళు ఆత్మపూర్ణులై ఉండాలి, అంటే పరిశుద్ధాత్మలో నిండిన వారై ఉండాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఆత్మ లేని వాడు నా వాడు కాదు కనుక దీన్ని మనం
గుర్తించడం చాలా తెలిసిపోతుంది. ఈరోజు ఎవరైనా భాషలు మాట్లాడుతుంటే మీరు వాళ్ళని చూసి మోసపోవద్దు, ఎందుకంటే భాషలు అయితే మాట్లాడతారు కానీ బతుకు మలినంగా ఉండొచ్చు. భాషలు అయితే మాట్లాడతారు కానీ భయంకరమైన పాపంలో ఉండవచ్చు. భాషలు అయితే మాట్లాడతారు కానీ ఈ లోకంలో సాక్ష్యం లేకుండా ఉండొచ్చు. భాషలు అయితే మాట్లాడుతుండొచ్చు, అవి దేవుడిచ్చిన భాషలు కాదు, అవి దేవుడిచ్చినే కాదు. వాళ్ళు అలాగున ప్రాక్టీస్ చేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కఠినమైంది. దేవుడు ఆయన కావాలంటే ఎవరికైనా భాష ఇవ్వగలుగుతారు. ఒక గాడిదకు మానవ స్వరూపం ఇస్తే బిలామును గద్దిచ్చింది. ఎంత భయంకరం బైబిల్లో ఉంది. ఎందుకు కదా, దేవుడికి అవసరమైతే దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చి ఒక మహాప్రవక్త అన్నాడు బిలాం అనేవాడు. వాడిని గద్దించి బుద్ధి చెప్పింది ఒక గాడిద. కనుక మరి ఈరోజు గాడిద మాట్లాడిన మాత్రాల గాడిద పరిశుద్ధాత్మను పొందినట్ట, నాకు జవాబు చెప్పాలి మరి కదా. పరిశుద్ధాత్మ గాడిద పరిశుద్ధాత్మను పొందగలుగుతుందా? మరి చాలామంది ఆడలేనేమో, ఎంత విచారకరమండి. కనుక చెప్తున్నాను, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 37,000 డినామినేషన్ చర్చెస్లో చాలా చర్చెస్ గురించి నేర్చుకున్నాను. అసలు ఇవి పరిశుద్ధాత్మ విషయం వాళ్ళకు జ్ఞానం లేదు. కనుక ఇక్కడ ఆత్మచేత నడిపిబడ్డవాడు దేవుని కుమారుడు అంటాడు. ఆత్మచేత నడిపిబడ్డవాడు అతడు శరీర స్వభావం కలిగిన వాడు కాదు. కనుక శరీరం అంటే ఆత్మచేత నింపబడిన వాడు అంటే ఆ వివరాలకు ఇచ్చే డబ్బు వాడు స్వార్థంతో ఉంటే ఏం చేస్తాడు, అవి నొక్కేస్తాడు మళ్ళీ కదా. కాబట్టి ఆత్మ స్వభావము అలాంటిది అని బైబిల్ చెప్తుంది. రెండవది చూద్దాం, చూడండి అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో రెండవది బైబిల్ ఎక్కడ రాయబడిందంటే 5వ వచనంలో, ఈ మాట జనసమూహం అంతటి ఇష్టమైన వారు విశ్వాసముతోను. రెండవ క్వాలిటీ బైబిల్ చెప్తుంది, విశ్వాసముతో నిండి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. విశ్వాసముతో ఎందుకు నిండి ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది, ఆయన పరిచారకులకు విశ్వాసం లేకుండగా వాళ్ళు పరిచారకులు. ఎందుకంటే దేవుణ్ణి ఈ యొక్క పరిచారకులు బహుశా ఎవరైనా చూశారో లేదో కానీ ఇప్పటివరకైతే కూడా యేసును మనం చూసి నమ్మామా, చూడకుండా నమ్మామా? చూడకుండా. కనుక ఖచ్చితంగా మనం అందరము విశ్వాసం అనగానే అదే తీసుకుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కదా, విశ్వాసం అని నిరీక్షబడే ఒక నిజ స్వరూపమును ఉన్నవంటే ఒక రుజువైనదంటే ఈ మాట తీసుకొని ఏమనుకుంటామంటే మనము విశ్వాసం అంటే అదే అనుకు కాదు. ఇక్కడ అది కాదు మాట్లాడుతుంది, వాళ్ళు జ్ఞానముతోనూ రెండవది అంటున్నాడు ఆత్మతోనూ విశ్వాసముతో అంటే ఇక్కడ స్పష్టంగా విశ్వాసం అనే దానికి బైబిల్లో మనం చూస్తున్నట్టుగా విశ్వాసం లేకుంటే వాళ్ళు ఎందుకు రక్షణ ఎట్లా పొందింటారు? యేసుక్రీస్తు రక్తాన్ని యేసుప్రభు నామాన్ని అంగీకరించి పాపక్షమాపణ కొరకు యూదా మతాన్ని వదిలిపెట్టి బల్లను వదిలిపెట్టి ఆరాధనను వదిలిపెట్టి దేవాలయం వదిలిపెట్టి సమస్తాన్ని వదిలిపెట్టి యేసు అందు వాళ్ళకి ఆల్రెడీ ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్ కాదండి విశ్వాసం అంటే ఏంటి తెలుసా? దేవుడి కార్యాల కొరకు దేవుడి మీద ఆధారపడటము. ఆ ఆధారాన్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? కనపరిచారు. మీరు కొంచెం వెనక్కి తిప్పండి, అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 32 నుంచి చూస్తే, అపొస్తలుల కార్యం 4:32లో ఇలాగున రాయబడి ఉంటుంది. ఏముందో చూడండి, అక్కడ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మే కలిగిన వారి ఉండేది. ఎవడునో తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండను. ఇదిగాక అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు ప్రతాన గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి ఏదైనా అధికంగా ఉండను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదాలు పెట్టుచూవచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టి కనుక వారిలో ఎవరికీ కుదవలేకపోయాను. బైబిల్ అయితే స్పష్టంగా ఏం చెప్తుందంటే ఈ యొక్క ఎవరైతే విశ్వాసం ఉందంటే వాళ్ళు ఇంకా లోక ధనం మీద, లోకంలోని డబ్బు మీద, లోకం మీద ఆధారపడకుండా ప్రభువుని ఆధారం చేసుకుని అన్నీ అమ్మి పారేశారు. వాళ్ళే అమ్మేసేసి అందరికి ఇచ్చేశారు. సో అది ఫెయిత్. ఇక్కడ దేవుడు మనకు భవిష్యత్తులో సమస్తం ఇచ్చి పోషిస్తాడనే నమ్మకము ఒకటి ఉండాలి. ఇదే బైబుల్లో మనందరికీ తెలుసు, ఓల్డ్ టెస్టమెంట్లో హబక్కూకు 2:4 ఏం చెప్తుందండి? హబక్కూకు 2:4, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలం బ్రతుకుతాడు. సో ఈ యొక్క దేవుని పరిచారకులు వాళ్ళు ఆత్మతో నింపబడిన వారు మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్లో ఫెయిత్ ఎగ్జిబిట్ చేయాలి అంటే ఆ విశ్వాసాన్ని కనపరచాలి. అప్పటికే వారి ఆస్తులన్నీ కూడా అమ్మి పెట్టిన వాళ్ళు నిజంగా అలాంటి సాక్ష్యాన్ని పొంది ఉన్నారు. కనుక మరి బైబిల్ అంతేకాదు దేవుడి యొక్క వాక్యం హెబ్రీ పత్రిక 11:6 చూస్తే చూడండి, హెబ్రీ 11 ఎంత మంచి మాట కదా, అది కూడా అందరికీ తెలుసు. విశ్వాసం లేకుండగా దేవునికి ఇష్టడేంటా?
అసాధ్యం. సో దేవుడు ఈ యొక్క నియమించే పరిచారకుల్లో దేవుడు ఆనాడు అపొస్తలకు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. రెండవది వాళ్ళు ఖచ్చితంగా ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ లేకపోతే ఇది కాదు. కనుక ఏదైనా ఒక పని జరగాలంటే ఆ పని జరుగుతుందా లేదా ఫెయిత్ ఉండాలని చెప్తున్నాను. ఇదిగో నిన్న కాక మొన్న ఒక రెండు రోజుల క్రితం 23వ తారీఖు రాత్రి 7:30 ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చింది, నాకు ఒక ఫోన్ వచ్చింది. చేస్తే చాలా ఒక్కసారి ఏంటంటే ఒక పాస్టర్ ఆయన చెప్తున్నాడు, బ్రదర్ ఇక్కడ గాలి తుఫాను భయంకరంగా ఉంది, వర్షం కూడా పడుతుంది. ఒక్కసారి నాకు అనిపించింది, దేవా ఏంటి ప్రభా ఇది, ఎప్పటి నుంచో సిద్ధపడుతున్నాం అనుకొని నేను వెంటనే ఇంట్లో మరి మాకు కొంచెం కింద ప్లేసు ఉంది కనుక మా మదర్ ఉండేస్తాను, నేను కిందికి వెళ్ళిపోయి ఒక 7:30 నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేస్తాను. సాగిలపడి ప్రార్థన చేస్తాను, దేవా ఇది నువ్వు తప్ప, ఇది నువ్వు చేయగలుగుతావు, ఇంతకుముందు కూడా చేసావు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు చెయ్యి అని చెప్పాను. ఆ తర్వాత 9:30 10 గంటలకి మరి నా దగ్గరికి మరి వచ్చారు. వాళ్ళకి నేను ఏమి చెప్పలేదు, చక్కగా బస్ ఎక్కించి పంపించేసానండి. తెల్లారి అక్కడ చూస్తే అసలు గాలి తుఫాన్ లేకుండా ఉందండి. ఎవరో గురించి కాదండి, ఇది మన చర్చి VBS చేయడానికి, సమ్మర్ క్యాంప్ చేయడానికి మన 23వ తారీఖు రాత్రి ఇక్కడ మంచి స్లీపర్ కోచ్లో మన సహోదరి సునీత కానీ రాణి లక్ష్మి తమ్ముడు జాన్ వెళ్ళారు. వాళ్లకు తెలియదు కనుక నేను మాత్రము 1.5 గంటల ప్రార్థనలో ఉన్నాను, దేవా అసలు నీవు ఏదైనా చేయగలుగుతావు, కానీ ఇప్పుడు మా గురించి చేయాలి, కానీ మేము ఎప్పటి నుంచో ఇది ఒక చిన్న శోధనగా తీసుకున్నాను, దేవా నువ్వు తప్పిమన్నప్పుడు ఆ యొక్క 24 తరువాత వాళ్ళు దిగినాక ఏమీ లేదండి. మధ్యాహ్నం వరకు కరెంట్ లేదు, కానీ మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేస్తే మళ్ళీ సాయంత్రం వరకు కరెంట్ వచ్చిందని చెప్తే దేవుడు అనేక సార్లు విశ్వాసం ఉంచేది దళదెడతాడు. దేవుడు మన దగ్గర డబ్బు ఉండొచ్చు, అందరు వెళ్ళేటానికి కూడా అవకాశాలు అన్నీ ఉండొచ్చు, కానీ వీ నీడ్ ఫెయిత్. గాలిని ఎవడు ఆపుతాడు, తుఫాన్ ఎవడు ఆపుతాడు, అసలే వాతావరణం మారుతున్న పరిస్థితి. కనుక మన పిల్లలు ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళి, భద్రాచలం నుంచి కూనవరం వెళ్ళి, కూనవరంలో టేకుల బోరని ఆ గోదావరి దగ్గర ఉండే దగ్గర నిన్న మొన్న 2 రోజులు ఆ యొక్క VBS సమ్మర్ క్యాంప్ జరిగించి వచ్చారండి. దేవుడు గాలి తుఫాన్ ఆపేసేసాడు. గట్టిగా చెప్పళ్ళు కొడదామా, బైబిల్ చెప్తుంది వర్షము పడి రోడ్లు తడిసిపోయి ఆ యొక్క బురద రోడ్లు లేవు. అసలు ఎంత భయంకరం కదా, అంత ఏజెన్సీ ఏరియా అదంతా కూడా. మరి ఆ యొక్క కోయ వాళ్ళు ఉండే అలాంటి పేద ప్రజల ప్రాంతం కనుక ఒక ఆటోకైతే యాక్సిల్ కూడా ఇరిగిపోయి పాపం ఒక పిల్లలే రాలేకపోయారంట. చాలా బాధ అనిపించింది. అట్లా దేవుడి సన్నిధిలో విశ్వాసం ఉంచాలి. నా లైఫ్లో నేను ఎప్పుడుదో జ్ఞాపకం 2005లో జహీరాబాద్లో కూడా ఒకసారి యూత్ రిట్రీట్ పెట్టినప్పుడు ఆ రాత్రి బోరు కుండపోతా వర్షం, అక్కడ నీళ్ళు ఇక్కడ మోకాళ్ళ వరకు కనుక నీ యొక్క మడిమెల వరకు నీళ్ళు నిండిపోతే నేను చెప్పాను రేపు తెల్లారి యూత్ మీటింగ్ జరుగుతుందని చెప్పానండి. నేను ఏదో పిచ్చిగా చెప్పలేదు, కానీ నాకు తెలుసు బైబుల్లో ఫెయిత్ ఉంచాలి. దేవుడు చెప్తున్నాడు ఇక ఫెయిత్ లేకపోతే, ఎందుకంటే ఎన్ని చేసినా Hebrews 11:6 చెప్తుంది, విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టం ఏంటా, అసాధ్యం. నువ్వు ఫెయిత్ ఉంచాలి. కనుక దేవుడు గొప్ప కృపదంచి ఈరోజు తెల్లవారు వచ్చి దిగొచ్చారండి. సహోదరి సునీత పాపము ఆ యొక్క రెస్ట్ తీసుకోకుండా వచ్చింది ఈరోజు ఆరాధనకు కూడా. ఆలోచించండి, దేవుని సంఘ పరిచర్యలో ఉండే వాళ్ళకు ఫెయిత్ లేకపోతే ఎట్లా. చాలామంది ఈరోజు ఫెయితే లేకుండా ముందుకెళ్దాం అనుకుంటున్నారు, అది వీలు పడదండి. 3వ క్వాలిటీ చూడండి ఈ బైబిల్లో చెప్తుంది. మొదట ఆత్మతో నింపబడి ఉండాలని కింద 5వ వచనంలో విశ్వాసంతోనుంటే, ఆ తర్వాత పైన మళ్ళీ 3వ వచనంలోనే కాబట్టి సహోదరులారా ఆత్మతో జ్ఞానముతో నిండుకొని ఉండాలి అని బైబిల్ చెప్తుందండి. జ్ఞానము కనుక ఈ జ్ఞానం అనే విషయంలో ఆలోచిస్తే ఏ జ్ఞానం ఈ లోకంలో కదండి, లోక జ్ఞానం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క పరిస్థితుల్లో రాజకీయ జ్ఞానం ఉంది, వ్యాపార సంబంధమైన జ్ఞానం ఉంటుంది, లేకపోతే లిటరల్గా అకాడమిక్ విజ్డమ్ ఎంతోమందికి ఉంటుంది కదా సైన్స్. ఇలాంటి జ్ఞానం గురించా దేవుడు మాట్లాడుతున్నాడు, కాదండి కాదు. ఆ జ్ఞానం అంతా కూడా ఉండాలి, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి వ్యక్తికి అతను వివేచింపబడకుండగా వివేచింపగలిగిన వాడై ఉండాలి. అతడు ఇతరుల చేత పరీక్షించి అతడు పరిశీలన చేయబడి పనికిరాడు కనుక ఇతరులను పరిశీలించి ఆ జ్ఞానం కావాలి. కనుక దేవుడు ఈరోజు ఈ పరిశుద్ధ వాక్యములో మంచి జ్ఞానాన్ని ఇచ్చాడండి. మనం ఈ జ్ఞానం బైబిల్లోంచి పొందిన దానికంటే ఎక్కువ ఉందని. ఇంకా వీళ్ళు పరిచారకులు, వాళ్ళకు రక్షణ జ్ఞానం ఉండాలి, మంచిగా రక్షణ గురించి చెప్పగలగాలి కదా. ఆ యొక్క రాజ్యం గురించి ఉండాలి. ఇప్పుడు ఆ రాజ్యం వాళ్ళకు రోమిల కింద ఉన్నారు కనుక ఆ రాజ్యం గురించి నాలెడ్జ్ ఉండాలి. అంతేకాదు వాళ్ళకు మార్కెట్లో ఏది ఎంతకు దొరుకుతుందో ఆ జ్ఞానం ఉండాలి. దేనికి ఎంత ఎక్స్చేంజ్ చేస్తారో తెలియాలి. ఇవన్నీ తెలియకుండా టక్కుమని వాళ్ళు లీడర్స్ అయిపోతే ఎంత ప్రాబ్లం అండి, దేనికి పనికి వస్తారు కనుక. దద్దమ్మల్లాగా ఉంటారు కదా, ఎంత భయంకరం కనుక. ఈరోజు ఎవడో అలాగున, కానీ దేవుని సంఘంలో కాదు, దేవుడి సంఘంలో మంచి జ్ఞానం కలిగి ఉండాలి. ఈ యొక్క పరిచారకులు ఉండే వాళ్లకు
దేవుడు చెప్తున్నాడు వారు జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి. జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ తీసుకొచ్చి వెరిఫికేషన్ చేసి ఉన్నాయా లేదా అని చేసి స్టాంప్ వేయమన్నా కాదు కాదండి. వాళ్ళు మచ్చ కొంతమందికి అంతా లేకపోవచ్చు, కానీ జ్ఞానం అనేది ఎంత అవసరం. ఒకసారి ఒక యవనస్తుడు నాకు ఇట్లే పని అవసరం ఉండి పిలిచాను. పిలిచి నేను అతను అడిగాను పని, నీకు మరి నాంపల్లి తెలుసా అంటే తెలీదు అన్నాడు అండి. సరే పోయిన తర్వాత మళ్ళీ నేను మోయిజా మార్కెట్ తెలుసా అక్కడ ఒక ఈవెన్ పోనీ ట్రూ బజార్ తెలుసా అని తెలియదు అన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక ఏదో ఎలక్ట్రికల్ దానికి సరే అక్కడ కాకుండా మలక్పేట తెలుసా అని అన్నాడు. అంటే అక్కడ ఇది ఉంది మండి ఉంది అంటే తెలియదు అన్నాడు. సరే ఇది కాదు ఇంకో పని చేద్దాం. తర్వాత నేను అడిగాను, నేను ఎవడిగంటే నీకు రైతు బజార్ తెలుసా అంటే తెలియదు అన్నాడు. నీకు బైరామలు కూడా తెలుసా అంటే, ఎందుకంటే అక్కడ కనీసం అక్కడ నాకు ఒక పేపర్ వచ్చేదండి బైరామలు కూడా ఒక డీలింగ్ చేసామా పేపర్ నేను తెలియదు అన్నాడు. మరి నీకు సరునగర్ తెలుసా అన్నాను. సరునగర్ చెరువు తెలుసా అంటే తెలుసా అన్నాడండి. అన్నాక నేను ఆగిపోయాను. ఇక నాకు అనిపించింది ఏంజరా బాబు ఏమి తెలియను. నేను ఆగిపోయిన తర్వాత అబ్బాయి అన్నాడు, అన్న మరి అన్నీ అన్నకన్నా సరునగర్ తెలుసు అన్నారు కదా ఏమన్నాడు అంటే నన్ను సరునగర్ చెరువు తెలుసా అండి. చెరువులో ఏముంటాయనండి? నీళ్ళు ఉంటాయండి. ఇక బాగున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఏమీ తెలియదండి. స్టీల్ తెలియదు, ఎలక్ట్రికల్ తెలియదు, మెటీరియల్ తెలియదు, అస్సలు ఒక మైక్ తెలియదు, యాంప్లిఫైర్ తెలియదు, వైర్ తెలియదు, ఎన్ని ఉన్నాయండి ఈరోజు కదా. రెండే రెండు తెలుసు, సరునగర్ చెరువు, అక్కడ ఉండే ఆమ్లెట్ వేసే డబ్బా ఆ యొక్క బండి. ఎంత పనికి మాలండి. ఈరోజు దేవుని బిడ్డలు ఎంత జ్ఞానం మనం సంపాదించాలి. జ్ఞానం లేకపోతే ఈ లోకంలో వెర్రి ఏమీ లేదండి. అసలు జ్ఞానం కాళ్ళ దగ్గర ధన సంపదలు ఉంటాయి, కీర్తి ఉంటుంది. కనుక తీయండి దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం తీయండి 9వ ఆ యొక్క అధ్యాయంలో చెప్తుంది జ్ఞానము లేకపోతే ఎంత వరస దేనిలో లేదు అసలు ఒక్క దాంట్లో కూడా లేకుండా బతుకుతూ ఉంటారు. కనుక దేవుడు చెప్తున్నాడు దేవుని సంఘంలో కుదరదు అట్లా, మీరు జ్ఞానము కలిగి ఉన్న వాళ్ళే ఉండాలని చెప్పి ఆ యొక్క చూడండి 9 జ్ఞానం నివాసం కట్టుకొని దానికి 7 స్తంభాలు పెట్టుకుంది. ఇందాక సరునగర్ చెరువుడికి స్తంభమే లేదు అసలు. చెక్కుకుంటే బైబిల్ చెప్తున్నారు పశువులను వధించి ద్రాక్షరసం కలిపి ఉన్నది, భోజన పదార్థాన్ని సిద్ధపరిచింది, తన పనికెత్తలను జనులను పిలవనంపుతుంది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటిస్తుంది. ఏంటండి ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్? జ్ఞానం ఇక్కడికి రమ్మని ఇది బైబిల్లో ఇండైరెక్ట్ స్పీచ్గా చెప్తుంది. జ్ఞానం అంటుంది గో ఇక్కడ ఇది నేర్పిస్తారు, ఇక్కడ ఇది నేర్పిస్తారు, ఇది నేర్పిస్తారని జ్ఞానం కేక వేస్తుంది. జ్ఞానం లేనివాడా ఎక్కి ఇక్కడికి రా అని ప్రకటి తెలివిని వానితో ఇట్లా అంటుంది అనమాట. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని అంటే ఆ యొక్క జ్ఞానమే ఆహారం, దాన్ని భుజించు, నేను కలిపిన ద్రాక్షరం తాగు, దాంట్లో ఇంకా మత్తెక్కించే అంత సంతోషంగా దాంట్లో ఉండే సుపీరియర్ థింగ్స్ నేర్చుకో. ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతకొద్దు. ఎంత బైబిల్లో స్పష్టంగా ఉందండి. కనుక ఆలోచించండి, ఇంకా కిందికి రండి. అసలు ఆ భయభక్తులు రావటానికి కూడా పది యెహోవా ఎందు భక్తులు వెళ్ళుంటే జ్ఞానం ఒక మూలం అంటాడు. ఆ తర్వాత 12వ వచనంలో నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానకు నీకు లాభకరం అవుతుంది. కనుక బైబిల్ చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, జ్ఞానము కలిగిన వాళ్ళు లేకపోతే సంఘములో కనుక ఎంత భయంకరం అంటే దేవుడు చెప్తున్నాడు అపోస్తులు వాళ్ళు నియమించిన ఈ యొక్క పరిచారకులు వాళ్లకు జ్ఞానం ఉండాలని బైబిల్ చెప్తుంది. జ్ఞానం లేకుండా ఏం చేస్తాం? అసలు ఈ జ్ఞానం కూడా ఏంటో తెలుసా? ఇంకో వచనం చూడండి 1 కొరింథీ 1:31 చదివితే అసలు మనకు అర్థమవుతుంది. 1 కొరింథీయన్స్ 1:31 జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం ఎవరో కూడా ఎంత స్పష్టంగా ఉంది చూడండి. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనకు జ్ఞానం ఎట్లా వస్తుందంటే జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ విజ్డమ్. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన మీలో లేనప్పుడు ఏ జ్ఞానం ఉండదు. ఇక అంత దొంగ తెలివే ఉంటుంది. ఇక అంత దొంగ జ్ఞానం అసలు ఏమీ ఉండదు. కనుక ఏది అడిగినా తెలియదు ఏది ఎక్కడ అమ్ముతారో తెలియదు. ఏమైతే అట్లా బతుకుతారు. కనుక బైబిల్ చెప్తుంది ఫస్ట్ నీ లైఫ్లో జీసస్ ఏంటో తెలుసా? నీకు జ్ఞానము. నిన్ను ఎవ్వడు వివేచించలేడు, నీతో ఎవడు మాట్లాడలేడు. ఆ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు, గుర్తుపెట్టుకో. ఆయన నీకు జ్ఞానం అంటాడు. తర్వాత నీతి పరిశుద్ధత విమోచన, అవి తర్వాత ఫస్ట్ జ్ఞానం ఇస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు
దేవశ్రీక్రీస్తుని కలిగిన బిడ్డలు కదా. నేను మొన్న మా దగ్గరికి ఒక కార్పెంటర్ వచ్చాడు. కార్పెంటర్ వచ్చి వాడి ఇంట్లో చూసి సిలువను చూసి ఏ కోనహే ఎక్కువ అంటే సుఖ సిలువ ఈసా మసి ఈశ్వ మసి వాళ్ళు గోరఖ్పూర్ అని యూపీకి చెందిన వాళ్ళు అని చెప్తూ ఉంటుండే. ఏ ప్రభు కైసా అవుతాయి అని చెప్పి వాడు కొంచెం డౌట్ అవుతున్నాడు. అంటే వాడికి అర్థం కావట్లేదు. నేను చెప్పాను ఈసా మసి ఏ ఓ అమ్మ మాంతే అని చెప్పినప్పుడు వాడు అప్నకు కోన్ పైదాకరే అంటే వాడు అంటాడు అప్నకు భగవాన్ పైదాకరే అంటే దేవుడే పుట్టించాడు. నేను దేవుడు కాదు మన అమ్మ నాన్న పుట్టించారంటాడు. నేను అమ్మ నాన్న పుట్టిస్తే మరి నీకు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నారన్నాను. నేను రోగం వస్తే పంచాలి అంటే జ్ఞానం లేక ఈ లోకంలో తల్లిదండ్రులే దైవం అనేది ఇచ్చేస్తుంటే వాడు అట్లా మాట్లాడుతుంటే నేను చెప్పాను మీకు ఆ జ్ఞానం ఉంది కనుకనే అని చెప్పి. ఇప్పుడు నువ్వు వాడే డ్రిల్లింగ్ మిషన్ ఎవడు కనుక్కున్నాడు? క్రిస్టియన్. కరెంట్ ఎవడు కనుక్కున్నాడు? క్రిస్టియన్. వాడికి బల్బు చూపించాను. దీన్ని వాట్స్ అంటారు కదా, ఎన్ని వాట్స్? 20 వాట్స్. వాట్స్ అంటే ఏంటి అని అడిగాను. హిందీ అన్నట్టు తెలియదండి. జేమ్స్ వాట్ ఒక క్రిస్టియన్ కనుక్కున్నాడు జ్ఞానము. రడాల్ఫ్ డిజిల్ డిజిల్ అంటున్నాం ఒక జర్మన్ ఆ యొక్క సైంటిస్ట్ ఆయన. ప్రపంచంలో ఇన్ని కనుక్కున్నవి అంత క్రైస్తవులే. మరి మనమేం కనుక్కున్నాం? ఒక బొమ్మను తీసుకొని ఆ బొమ్మను రాయిగజి దాన్ని దేవత చేసుకొని దానికి మెడకు దండకేసి దానికి చక్క కాటుక పెట్టి నా దేవత అని దాన్ని మొక్కుతా ఉన్నాను. ఇది మనం చేస్తుందని చెప్పాను అడిగి. కొంచెం అఫెండ్ అయ్యాడు. అఫెండ్ అయినా కానీ నేనేం పట్టించుకోలేదు. ఎందుకంటే వాడు యేసుక్రీస్తునేదో అంటున్నాడు. అంటే వేరే దేశం మనకెట్లా దేవుడు అవుతాడు అడిగా. మనకు చేతనైంది ఏమిటి అసలు కదా ఇవి కదా. ఒక బొమ్మను తీసుకొని ఒక ఏనుగును తీసుకొని పైన ఏనుగు కింద మనిషి అడి ఏనుగ మనిషా డౌటు ఆ ప్రవర్తన. మరి దేవుడిని ఎంచుతున్నారు మీరు. ఒక కోతిని తీసుకొని మానవుడికి వెళ్ళి ఒక దేవుడు ఏంటో కోతే దేవ మనిష ఇట్లా జ్ఞానము నశించిపోయి బతుకుతున్నారు. ఏమన్నా అంటే కోపాలు వస్తున్నాయి. ఏమన్నా బుద్ధిహీనత. యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. ప్రకృతి ఆకాశము భూమి పాతాళము సమస్తాన్ని బయలుపరుస్తుంది తెలుసా జ్ఞానం. క్రీస్తులో ఆ జ్ఞానం మనకిచ్చాడు. మనం అది కలిగి ఉండాలి. మనం దేవుడు కనుక ప్రతిదాన్ని వివేచించవచ్చు కనుక. ఒక బొమ్మకు బట్టలు కట్టేది దేవుడు దేవత నీ చేత్తో చేసుకుని దేవుడు ఏంట్రా బాబు. మళ్ళీ ఆ దేవుడికి పైన ఆ యొక్క ఏనుగు కింద మనిషి ఎట దేవుడు అవుతారు అవి అసలు. ఏమన్నా విచక్షణ ఉందా? ఈ జ్ఞానం నశించిపోయారు కనుక ఈరోజు ప్రపంచంలో ఆయన జ్ఞానమైన వాళ్ళు ఈ ప్రపంచంలో అన్నీ కనుక్కున్నారు. ఈరోజు ఎగిరే కారు కూడా కనుక్కున్నారు. ఒక దేశంలో ఎగిరే కారు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కారు ఎగురుతుంది. ఎన్ని కనుక్కున్నారంటే దేవుడు చెప్తున్నాడు ఎంత జ్ఞానం లోక సంబంధంగా భూ సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఈ వాతావరణ సంబంధంగా భూ సంబంధంగా మెటీరియలిస్టిక్గా ఎంత జ్ఞానం ఇచ్చిన దేవుడు అట నా చర్చిలో. దానికి మించి జ్ఞానం ఉండాలి పరిచారకులకు కదండి. ఆ యొక్క పరిచారకులు నియమించినప్పుడు వాళ్ళకు జ్ఞానం గురించి చెప్తున్నాడు. తర్వాత మనం ఇంకో చూసి ముందుకు ఆఖరి విషయం చూద్దాం. అపొస్తల కార్యం 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తాం చూడండి. వారు ఆ యొక్క 3వ వచనం కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని ఇంకా కిందకు వచ్చింది కనుక విశ్వాసాన్ని కలిపి 4 విశ్వాసంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోనండి. మేము వారిని ఈ పనికి నియమితము. 4 క్వాలిటీ ఏంటండి? మంచి పేరు అని బైబిల్ చెప్తుంది. మంచి పేరు అంటే ఏమిటి? అదొక ఆయన ఒక ఆయన అడిగాడు. ఏమని అడిగాడు? ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అన్నాడు. అంటే ఆయన చెప్పాడు ఐ హ్యావ్ నో గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ నేమ్ అన్నాడు. అది అట్లా ఇంగ్లీష్లో నుంచి వచ్చి అది మళ్ళీ హిందీలో కూడా వచ్చింది. హిందీలో కూడా అప్కా శుభనామ్ క్యాయ్ అంటారు. అపశుభనామ్ క్యాయ్ మేరా? నా దరిద్ర పేరు మంచి పేరు రెండు ఉంటాయా? సో ఇదేదో భాష మాట్లాడటానికి మంచి పేరు కదా. మనం తెలుగులో లేదా దరిద్రం కదండి. మనం ఎవరైనా మీ మంచి పేరు ఏంటి అండి అని అనుకున్నాడు. అడుగుతామండి మనము అడగం. అది హిందీలో ఇంగ్లీష్లో వాడుకలో ఉంది. ఎవరినైనా పరిచయం చేసుకోండి మే నో యువర్ గుడ్ నేమ్ అంటారు కదా. అది యాక్చువల్గా ఇంగ్లీష్లో కూడా లేదు ఎక్కడ తగలబడిందో కానీ ఆ తర్వాత హిందీ వాళ్ళు కూడా ఆప్క శుభనామ్ క్యాహే కదా అని అడుగుతారు. మరి ఇక్కడ కూడా బైబిల్లో మంచి పేరు కలిగి ఉండమంటే వాళ్ళు దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడండి? మంచి పేరు కలిగి ఉండాలంటే ఆలోచించండి. నేను ఒకటి చెప్తాను నాకు గుర్తొస్తుంది. ఒక ఆయన ఏం చేశారంటే వాడికి బాగా కొట్లాడేది ఉంది. ఇంటి పక్కని కొట్టాడండి. ఇంటి పక్కని కొట్టాడు. కొట్టిన తర్వాత అక్కడికి అయిపోలేదు. కొన్ని రోజులకి ఇంకో ఎదురుని కొడుతూ వాడిని కొట్టాడు. ఇద్దరిని కొట్టాడు. ఇద్దరు అయిపోయారు. 3వది తర్వాత వాళ్ళు ఆఫీసులో ఒకరిని కొట్టాడు. మస్తు కొట్టాడు. వాడు బాగా కొడతాడు కూడా అందరి దగ్గర. కొట్టిన తర్వాత ఇక ఇంటి ఎదురుగా ఇంకో పక్క ఇంటి దగ్గర గొడవ అయినప్పుడు వాళ్ళు అన్నారు ఏమన్నారంటే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇటు కొడుతున్నాడు కదా అని. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇంకోళ్ళు కంప్లైంట్ ఇవ్వటం కుదరదండి వేస్ట్ అండి. ఎందుకంటే ఆడు ఎస్ఐని కొట్టాడు బాగా. ఎస్ఐ కూడా భయపడతాడు వాడికి ఆ ఏరియాలో. సరే ఇంతకు అయిపోయిన తర్వాత వీళ్ళు అడిగారు మరి ఆయన పేరు ఏమిటంటే దీన్ దయాల్. దీన్ దయాల్ ఆయన చాలా దీనుడు
తయారు. ఎంత మంచి పేరు పెట్టారు, మంచి పేరు బైబిల్ చెప్తుంది కదా. మంచి పేరు పెట్టుకోమంటే మంచి పేరు ఇదా వాడు దీనదయాలు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి తెలిసింది వాళ్ళ ఇంకొక అన్నున్నాడు, వాడు కూడా చాలా గొడవల్లో ఉంటాడు, వాడి పేరు దయాకర్. ఎవరినంటే వాళ్ళను ఎవరిని వదిలిపెట్టడానికి. ఇంకా వాళ్ళు అన్నున్నాడు కరుణాకర్, ఆయన ఇంకా కరుణే ఉంటారు వాళ్ళకు. మంచి పేర్లు కదండి ఇవన్నీ. ఒక ఆయన పురుషుని తీసుకొచ్చారు, ఆ భార్య చెప్తా ఉంది ఏం కొడతాడండి ఏం కొడతాడు అంత ఎంత చెప్పినా ఏంటంటే. వాళ్ళు అడిగారు వాళ్ళు పేరేంటంటే పురుషోత్తమం, పురుషుల్లో ఉత్తముని చేసుకుంది ఆమె. ఏం చేస్తాం మరి, మీరు ఆలోచించండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది మంచి పేరు అంటే మంచి పేరు పెట్టుకోవడమా. మంచి పేర్లు లిస్టు చూసి కదా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి కొంతమంది కన్సీవ్ అయిన వాళ్ళు, పాపం దేవుని కృపచేత బిడ్డల్ని ఇస్తాడు దేవుడు, మహాభాగ్యం అది అన్న, ఏదన్నా ఒక మంచి పేరు చూడు మా పాపకు, ఆ తర్వాత మంచి పేరు చూడు బాబు కంటే, అప్పుడు నేను లిస్ట్ అంతా తీసి. బైబిల్లో ఉన్నాయి కొన్ని వందల వేలలో ఉన్నాయి పేర్లు, వేలలో ఉండొచ్చు నాకైతే అంత తెలియదు, కానీ ఒక 800-900 నేమ్స్ ఉన్నాయి నా దగ్గర. డేక్స్ బైబుల్తో పాటు పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి కనుక దాంట్లో నేమ్ తీసి అది ఏది హీబ్రూ బేసా ఏది అరామికా అని చూసి కొంచెం కష్టపడి నేను కూడా తెస్తాను. ఇప్పుడైతే గూగుల్ వచ్చింది కనుక ఇంకా ఈజీగా దొరుకుతుంది, కానీ ఆ గూగుల్లో కూడా అన్నీ నమ్మటానికి లేదు బైబిలికల్గా, కొన్ని రాంగ్ కూడా ఉంటాయి. అట్లా మంచి పేరు అంటే ఒక పేరు తీసుకొని ఇచ్చేయడమా, ఆలోచించండి అండి. ఇక్కడ మంచి పేరు అంటే అస్సలు అది కాదండి. మంచి పేరు ఏమిటో బైబిల్లో రెండు రెఫరెన్సెస్ చూపించి నేను ముగిస్తాను. చూడండి దయచేసి ఆ యొక్క ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం తీస్తే దేవుని యొక్క వాక్యంలో 2వ అధ్యాయంలో ప్రకటన 2:2లో ఒక వ్యక్తి యొక్క జీవితంలో మంచి పేరు అంటే, ప్రకటన 2:2 దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులన్నీ కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని. నేను చాలండి ఇక్కడ కొన్ని మాటలు రాసినాయి. ఇక్కడ బైబుల్ చెప్తుంది, నేను మచ్చుకు తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ సంఘం గురించి చెప్తున్నాడు. ఎఫెసస్, మరునా, పెరుగం, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదీక, 7 సంఘాల్లో ఫస్ట్ చర్చి పేరు తీసుకొని ఎఫెస్ ఉంటే అది వ్యక్తిగా తీసుకున్నా సరే. ఇక బైబుల్ చెప్తుంది మంచి పేరు అంటే ఏమిటండి. నేను ఇందాక చెప్పినట్లు ఏదో నేమ్ కాదు అక్కడ. మంచి పేరంటే గుర్తా సాక్ష్యము కలిగి ఉండడము. వీ షుడ్ హ్యావ్ ఎ విట్నెస్ కదా. ఈ చర్చిలో ఒక వ్యక్తి మంచి పేరంటే అతడికి సాక్ష్యం ఉంది. హ్యాస్ ఎ గుడ్ విట్నెస్, మంచి సాక్ష్యం ఉంది. దేవుడు ఎఫెస్సి సంఘం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎంత మంచిగా అంటే నీ క్రియల్ని నీ కష్టాన్ని నీ సహనాన్ని నెరుగుతారు. నువ్వు కష్టపడే బిడ్డవు, సహనం ఉంచే బిడ్డవు, నువ్వు పనిచేసే బిడ్డవు, దుష్టులను సహింపలేని బిడ్డవు. నువ్వు అపోస్తులు కాక వస్తే దొంగ అపోస్తులను గుర్తుపట్టావు, వాళ్ళను హెచ్చించలేదు. వాడికి రెవరెండ్ ఉందని, డాక్టర్ ఉందని, బిషప్ ఉందని, పైప్ ఉందని, పోప్ ఉందని నువ్వు చేయలేదు. వాళ్ళు దొంగలు, వాళ్ళు వాళ్ళు దొంగ బోధకులు, వాళ్ళు వాళ్ళని గుర్తుపెట్టావు. అలాగున నీ కలిగిన సహనం నా నిమిత్తము భారం భరించి అలయలేదు. నువ్వు భారం భరించే బిడ్డవని అలయలేదని నేను ఎరుగుతున్నాను అన్నాడు. ఎంత మంచి మాటలండి. మంచి పేరంటే ఏమిటి, సాక్ష్యము, విట్నెస్ కలిగి ఉండాలి. మనందరం విట్నెస్ కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం పొందాలి. కనుక మన మంచి సాక్ష్యం ఎక్కడుండాలి కదండి. చాలామందికి చర్చిలో మంచి సాక్ష్యము, బయట ఇట్లా చూస్తారు వీడు ఆ చర్చికి వెళ్తాడు, చర్చికి పోద్దా అంటే అట్లా షాక్ ఇవ్వద్దు దయచేసి కదా. అది చాలా డేంజర్ అది. ఇది దేవుడు ఊరి మనకు వస్తుంది, ఇక్కడికి వస్తుంది ఊరి, ఎందుకంటే ఆయన అవమాన అన్ని జనులు అవమానపరుస్తున్నాం కదా. ఎంత భయంకరం. కనుక బైబిల్ చెప్తుంది లోకంలో సాక్ష్యం ఉండాలి. లోకంలో సాక్ష్యము, చర్చిలో కూడా సాక్ష్యం ఉండాలి. కొంతమందికి బయట ఉంటే చర్చిలో లేదు, చర్చిలో ఉంటే పెళ్ళి కాదు కదా. అంతటా సాక్ష్యం ఉండాలి. దేవుడు పరలోకం నుంచి ఎఫెస్సు సంఘానికి చెప్తున్నాడు, నీవు భారము కలిగి అలయలేదని నీ క్రియలు ఎంత మంచివో నేను చూస్తున్నాను. నా బిడ్డ నిన్ను నేను నా రాజ్యంలో నీకు నాకు ఉన్నత స్థానాన్ని ఇస్తాడు. సాక్ష్యం అండి. ఈరోజు ఎక్కడ చూడు సాక్ష్యాలు లేదు, మనిషికి సాక్ష్యమే లేకుండా బతుకుతున్నారు. దేంట్లో సాక్ష్యం లేకుండా బతుకుతున్నారు. కనుక దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క 4వ క్వాలిటీ సాక్ష్యం అనుక. దీంట్లో ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. మనం అపొస్తల కార్యం 6వ అధ్యాయం తీస్తే ఇక్కడ వీళ్ళని దేవుడు ఏం చేస్తారండి, 3వ వచనము. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీరు ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమిత. ఏ పని అండి ఈ పని? దీన్ని పరిచారకులు అంటారు, రాసి పెట్టుకోండి, డీకన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యొక్క డీకన్ అనే మాట ఆ యొక్క గ్రీకులో డైకోనస్ అనే మాటలోంచి వచ్చిందండి. గ్రీకు భాషలో రాశారు కనుక స్టార్టింగ్లో డైకోనస్ అనే మాట. డైకోనస్ అంటే చర్చిలో డీకన్స్ ఉంటారు, వాళ్ళే ఈ 7. ఆ డీకన్స్కి దేవుడు
పని నియమించాడు. అపోస్తుల తరువాత అధికారం కలిగిన వాళ్ళు వాళ్ళే. సంఘము వాళ్లకు ఆ యొక్క లోబడాలి, సంఘము వాళ్ళ మాట వినాలి, సంఘము వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు డైకోన్స్ అంటే డైకోనియాస్ అంటే పరిచారం చేసే మాట అనే మాట వచ్చింది. నేను ఇంగ్లీష్లో ఈ యొక్క డీకన్ అనే మాట డైకోనస్ నుంచి వస్తే అసలు ఏంటో తెలుసా అంటే సర్వెంట్. నేను పర్యాయ పదాలు చెప్తున్నాను సినిమా. మొదటి సర్వెంట్, రెండు సర్వింగ్, ఆ తర్వాత హెల్పింగ్, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అసిస్టింగ్, ఇంకా లాస్ట్ మాట మినిస్ట్రింగ్ అనేది దీంట్లోంచి వచ్చింది. మీరందరూ మినిస్టర్ వచ్చారంటారు కదా. మినిస్టర్ అంటే మనకి ఎవరు కనిపిస్తారండి? ఇదిగో ఈ యొక్క ప్రభుత్వంలో ఉండే ఈయన, ఈ మినిస్టర్, ఆమె ఈయన నీటిపారుదల శాఖ మంత్రి, ఆ మంత్రి, అది యాక్చువల్గా ఆ మంత్రి అనే మాట మినిస్టర్ అనేది ఈరోజు వాడుతున్నామే, అది బైబిల్లోంచే వచ్చింది. డీకన్స్ అంటే మినిస్టర్స్, వాళ్ళు సేవ చేసేవాళ్ళు, వాళ్ళు పరిచారం చేసేవాళ్ళు. వాళ్ళు ఎలాగైనా పరిచారం చేయాలి. యేసుక్రీస్తు కాళ్ళు కడిగాడు శిష్యులై, అంత పరిచర్య ఆ మాటతో వచ్చింది కనుక. మరి పరిచారకులు చేసే వాళ్ళ సాక్ష్యం గురించి ఎక్కడ ఉందండి బైబిల్లో? తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఈ మాటలు చదివి ఇంకా మనం ముగిస్తాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు అయిన పౌలు మీలో పరిచారకులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయి ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. అలాగున్నే పరిచారకులు అంటే డీకన్స్ అని చెప్తున్నాడు, డీకన్స్ అనే మాట. అలాగున్నే పరిచారకులు, 1 తిమోతి 3:8 మాన్యులయుండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభం చేతను అపేక్షించు వారిన యుండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సు గైకొన వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, పరిచర్య చేసే స్త్రీలైతే వాళ్ళు మాన్యులై కొండములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారిని ఉండవలను. ఇంకా 12వచనంలో పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారవుతారు. చివరికి వాళ్ళ యొక్క బహుమానాన్ని కూడా చెప్పాడు. ఎంత మంచిగా దేవుడు ఇక్కడ వాక్యము చూపిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, 4వది మంచి పేరు. ఈ యొక్క తిమోతి రాయల పత్రికలో ఈ క్వాలిటీస్ అన్నీ వాళ్ళలో ఉండాలని, వాళ్ళు అలాంటి వాళ్ళే పరిచారకులై ఉండాలని చెప్తూ ఇప్పుడు అపొస్తలుల కార్యం ఆరాధ్యం తీస్తే వాళ్ళు ఎవరో చూచి ముగిస్తామా? వాళ్ళు 6 కాదు, వాళ్ళు 7. ఆ 7 గురించి బైబిల్ 5వ వచనంలో చెప్తుంది, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనదన్న, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మ నిండుకున్న స్టెఫెను మొదటివాడు, ఫిలిప్పు 2వ అతను, ప్రోకోరు 3వవాడు, నికోనారు 4వవాడు, తీమోను 5వ వ్యక్తి, పర్మెనాస్సు 6వ వ్యక్తి, యూదుల మత ప్రదేశం అంత్యొకవాడునను నికోలస్ అను వారిని ఏర్పరచుకున్నారు. వారిని అపోస్తలు ఎదురు నిలబెడితే వారు ప్రార్థన చేసి వారిని చేతులుంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఎన్నిక ఉంది, పరిచారకుల ఎన్నిక. వారి జీవితంలో యేసు ప్రభువు సంఘానికి పరిచర్య చేయటానికి 7 నియమించాడు. ఈ 7 ఎంతమందిలోంచో తెలుసా అండి? 8,000 నుంచి 7 సెలెక్ట్ చేశారు. 8,000 పేతురు నిలబడి మాట్లాడినప్పుడు 3,000 పెంతికోస్తురోజు సంఘంలో చేరబడితే కొన్ని రోజుల తర్వాత కుంటివాణ్ణి బాగు చేసినప్పుడు లేపినప్పుడు సంఘంలో 5,000 చేరారు. దాదాపుగా 8,000 ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 8,000 వర్ ఎలక్టెడ్. దేని కొరకు? సంఘములో అపోస్తల తర్వాత పరిచర్య చేయడానికి. ఆ యొక్క సంఘములో అపమాది తీసుకొని రావాలనుకున్న విభజనలు, డివైడింగ్స్, ఆ యొక్క పోరాటాలు తీసుకొచ్చి సంఘాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నిస్తే బైబిల్ చెప్తుంది, ఆ యొక్క బైబిల్ ప్రకారము వాళ్ళు సాతాను గెలవలేదు. సంఘంలో వీళ్ళని 7 ఎవరైనా ఇతను వద్దు అని అన్నారండి బైబిల్లో? అక్కడ ఉందా? లేదు. ఇతడు కాదంటే ఎంత క్షుణ్ణంగా వాళ్ళు ఆ సెలెక్ట్ చేసినప్పుడు ఎట్లా సెలెక్ట్ చేశారంటే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి డైవర్షన్కి గురి కాలేదు, ఎలాంటి భావద్రలకు ఇది కాలేదు, ఎలాంటి పక్షపాతానికి వాళ్ళు తావివ్వలేదు. కనుక నేను ఒక్క చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. అదేమిటంటే, ఒక చర్చిలో 2 పోయినాయండి. 1 కాదు, 2 లక్షలు పోతే ఏం చేశారంటే, అది పోయినాయి ఆ చర్చి వాళ్ళ యొక్క దాంట్లో ఆఫీసులో ఉండలేదు. 2 పోయిన తర్వాత ఎతికారు, ఏం చేయాలి, ఎవరు తీసుంటారు, ఎక్కడన్నా పెట్టారు, అది ఇది అని చెప్తే ఆ 2 చివరికి దొరకలేదండి.
దొరకకపోయే వరకు మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, మరి ఇద్దాం అనుకున్నారు కానీ ఇచ్చే ముందు ఆలోచించిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఆ చర్చిలోనే ఒక ఆయన కొంచెం బాగా ఇంటెలిజెంట్ ఉన్నాడు, వద్దు అట్లా పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు కానీ ఫస్ట్ అసలు ఈ పరిస్థితుల్ని వాళ్ళు క్షుణ్ణంగా, అతను పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, ఏం చేశాడు చూసి ఈ 2 లక్షలు పోయిన తర్వాత ఎవరూ రావట్లేదు అంటే, ఎవరూ రావట్లేదు, ఒకటి రావట్లేదు వాడు, వాడు ఎవడో కాదు అకౌంటెంటే, వాడు లీవ్ పెట్టిపోయాడు, ఆ లీవ్ పెట్టిపోయి వస్తాడు, లీవ్కి వెళ్ళాడు, లీవ్ పెట్టాడు కనుక వాడు వెళ్ళి వారం రోజులైనా రావట్లేదు, 2 వారాలు రావట్లేదు. అర్థమైపోయింది మనోడే 2 లాక్స్ కొట్టేసాడని. ఆ తర్వాత అతన్ని ఎట్లా పట్టుకున్నారు ఆ చర్చోళ్ళు, పట్టుకున్న తర్వాత వాడు రిజైన్ చేస్తున్నట్టుగానే అంటే లీవ్ పెట్టేసి వెళ్ళిపోదాను, 2 లక్షలు లేపుకొని వెళ్ళిపోయాడు. అతన్ని పట్టుకున్న తర్వాత అతను ఒప్పుకున్నాడు. మరి అతన్ని చర్చ అంతా కలిసి ఇతన్ని ఎవరు ఇతనంటే, అతడు యాక్చువల్గా క్రిస్టియన్ ఏం కాదు కానీ ప్రభు చర్చికి వస్తాడు కాస్త నమ్ముతాడు అట్లా అనమాట. మరి మరి ఎవరు నిన్ను పెట్టారు అని అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఎవరు పెట్టారు తెలుసు కదా, ఈయన ప్రెసిడెంట్ పెట్టించాడు ఈయనని. ప్రెసిడెంట్ని అడిగితే ప్రెసిడెంటు ఎందుకు నువ్వు ఈయనని పెట్టావంటే, ఈ ప్రెసిడెంటు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు, జాబ్ లేదు అని చెప్తుంటే వాడు ఉంటాడు కనుక మనకేమైనా పనికి వస్తాడేమని చెప్పి అతన్ని పెట్టారు. వాడికి దేవుడి భక్తి లేదు, వాడేం పెద్ద ప్రార్థనకు రాడు, వాడేం ఆరాధన చేయడు ఏం చేయడు, కానీ జాబ్ కనుక చేస్తాడు నమ్మకంగా వాడికి అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది కనుక అని పెట్టారు. వాడు 2 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు పట్టుకున్నారు 2 లక్షలు వదిలేదు. ఆ తర్వాత చర్చిలో ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ప్రెసిడెంట్ని మరి అడిగా నువ్వెందుకు పెట్టావు అని చెప్పాడు. నువ్వెందుకు పెట్టావంటే అవును నా ఇష్టం కనుక నేను పెడతానన్నాడు. మరి నీ ఇష్టం చెల్తుందా అంటే అవును చెల్తుంది అన్నాడు. ఎందుకు అసలు నిన్నెవడు పెట్టాడన్నాడు అంటే పాస్ట్ ఉన్నాడు అక్కడ, పాస్టర్ ఈయనే పెట్టాడు ఆయన. మరి పాస్టర్కి అతను రిలేటివ్ అవుతాడండి, అతను బంధువు అవుతాడు కానీ. అంటే ఒక పాస్టరు దిగజారిపోయి ఆ చర్చిలో ఆ తర్వాత తన బంధువుని పెట్టుకుంటే వాడిని ప్రెసిడెంట్ చేస్తే, ఆడు ఇంకొక పనికి మాలిన అనామకుని పెట్టుకుంటే వాడు చర్చి డబ్బు 2 లక్షలు ఎత్తుకొని పోతే, ఇప్పుడు అది తీసుకుపోయి కేసు పెడితే అది అంత ఆ గొడవ చిరికి 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 గాలివానే మొత్తం సంఘం దన్నుకొని వెళ్ళిపోయారు, పెద్ద డివిజన్ అయిపోయింది. అదంతా నాకు నన్ను ఆ చర్చికి ఒకసారి పిలిచారు. పిలిచినప్పుడు ఏం చేశారంటే వాళ్ళ బతుకు ఎట్లా ఉందంటే, ఆ యొక్క నాకు ఆఫరింగ్ అంటే ఏదో ఒక ఇస్తారు కదండి కానుక ఇచ్చి పంపిస్తారు చెప్పిన స్పీకర్స్కి, అట్లా ఇవ్వటానికి వాళ్ళ దగ్గర తెలుసా అండి ఆ డబ్బు చాలా కష్టంగా తీయాల్సి, చర్చ ఎంత పెద్దది అది కనుక ఎందుకు అని అడిగాను నేనంటే, వీళ్ళు తనుకొని ఆ 2 లక్షలతో తనుకొని పెద్దగా అయింది, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అది కేసు అయింది, గవర్నమెంట్ కల్పించుకుంది, దాన్ని ఇచ్చేసినాక వాళ్ళ బతుకుల్లో ఈ యొక్క కానుకలన్నీ తీసుకెళ్ళి కోర్టుకు జమ చేయాలి, తీసుకోవటానికి లేదు, ఆ కేసు అయిపోయేంత వరకు ఈ డబ్బులు ఎక్కడ జమ చేయాలి, కోర్టుకు జమ చేయాలి, తీసుకెళ్ళి జమ చేయాలి. ఒక పాస్టర్ వచ్చి ఆ చర్చికి వాక్యం చెప్తే ఆయనకు ఒక చిన్న కానుక ఇచ్చే ఇది లేదు. ఎందుకనంటే పక్షపాతము, బంధుప్రీతి, ఈ దరిద్రాలు ఈరోజు చర్చ కులపిచ్చి మనోడు అని చెప్పి వాళ్ళను ఈరోజు పరిచారకులుగా పెట్టుకుంటున్నారు. ఈరోజు నేను 28 ఇయర్స్ నేను మినిస్ట్రీలోకి వచ్చి ఏ రోజు ఎవ్వరిని పెట్టలేదు కనుక, నన్ను రాగానే కొన్ని రోజులకు ఒక్కొక్క సంవత్సరం కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాడు, ఇక్కడ 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 మీ దగ్గర ఎల్డర్స్ ఉన్నారంటే ఎల్డర్స్ లేరు బిల్డర్స్ లేరన్నాను, అడిగాడు ఇక్కడ పెద్దలు ఉన్నారు పెద్దలు లేరు గద్దలు లేరన్నాను, ఎవరు లేదని పరిచారకులు, నేను నా బిడ్డలందరం పరిచయం చేస్తాం, నేను ఉడుస్తాను కావాలంటే పట్టుకొని, నాకేమీ తెలియదు పుల్పిట్ మీదే కాదు పరిచారకులు ఉంటారు. నువ్వు ఇష్టమైతే ఈ చర్చికి రా, వాక్యం నేర్చుకో, పరిచయం చేయ నీకు ఎంతదైనా అప్పనిస్తాను, నీకు నీకు లక్షలు ఇస్తాను నీ చేతికి తీసుకుపోయి నువ్వు పరిచయం చేయాలి నమ్మకంగా. ఫస్ట్ నువ్వు పరీక్షింపబడాలి, అది లేకపోతే కాదు. నేను ఈ యొక్క ఆదిమ సంఘాన్ని నేను నమ్ముతాను, పెట్టుకున్నామే న్యూ టెస్టమెంట్ చర్చ్ అని కనుక మేము ఆ పని చేయలేము. ఇక్కడ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఎవడేముండడు, అందరం పరిచారకులం, డైకోనాస్ అంటే సేవ చేయడానికి పిలువబడ్డాం, సేవ చేస్తాం అంతే, కానీ ఇక్కడ అధికారాలు పెత్తనాలు ఏమి ఉండవండి. నేను పాస్టర్ ఒకసారి ఒక మాకు తెలిసిన ఒక క్రిస్టియన్ ఫ్రెండ్, చాలా మంచిది ఆమె, నేను ఎక్కడో వాక్యం చెప్తే వినిందండి, ఒక చిల్డ్రన్స్ మినిస్ట్రీలో పనిచేస్తుంది, చేసి చూసి బ్రదర్ మీద ఎక్సలెంట్ బాగా వాక్యం చెప్తున్నారు, ఇదో పరిచయం అయింది. ఆ తర్వాత ఒకసారి ఇంటికి రమ్మందండి, ఇది మంచిగా మామూలుగా క్రిస్టియన్ ఫ్రెండ్స్, నేను పాస్టర్ ఇద్దరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు ఏదో అపార్ట్మెంట్స్ కిందికి వచ్చింది, మాకు తెలియట్లేదు కొంచెము, కిందికి వచ్చి లిఫ్ట్లో ఒక దగ్గర ఉంది, ఆ లిఫ్ట్ ఆ ఎక్కి కొంచెం లిఫ్ట్ దిగంగానే ఫోన్ వచ్చే వరకు ఆహ్ంది ఒక్కసారి ఫుల్ అంటే ఎగ్జైట్ అయిపోయింది. ఏం షాక్ తగిలిందా ఏమైనా, ఏమి లేదండి, ఆ బ్రదర్ బ్రదర్ అంటుంది, ఏంటి బ్రదర్ బ్రదర్ రండి రండి అని ఇంట్లోకి తీసుకుపోయింది ఫుల్గా. అక్కడ మామల్ని అక్కడ పక్కన ఓకే మాట్లాడుతూ ఏమిటంటే, వాళ్ళ అంకుల్ ఒక ఆయన మా అమ్మనో ఎవడో, అతడు చర్చ్ ఎలక్షన్స్లో గెలిచాడు, నన్ను ఎట్లా గెలిచాడు బ్రదర్, 12 లక్షలు ఖర్చు పెట్టాడంటే ఎలక్షన్స్కి.
ఏమి దిక్కు మాలిన సంఘాలండి చెప్తుంది కనుక. అంటే చర్చ్ ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టి గెలిస్తే ఆ అమ్మాయి అంత ఎక్సైట్ అవుతుందండి అంతే. నేను అనుకున్నాను ఈమె దిక్కుమాలిన పరిస్థితి. బైబుల్లో ఎలక్షన్ ఉంది, ఈ ఎలక్షన్ ఎవరైనా అంగీకరిస్తే ఆ సంఘాలలో దేవుని యొక్క కృప నిలిచి ఉంటుంది. స్టెఫను తర్వాత వెళ్ళి ఏం చేశాడండి, వాక్య పరిచర్ చేసి రాళ్ళు కొడుతుంటే అతడు ప్రాణం అట్లా ధారపోసాడు. దేవా ఈ నేరం మీరు మీద మోపకుమని రాయి 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 కొట్టి రక్తమైతే దేవుడు పరలోకంలో లేచి ఆత్మను అంగీకరించాడు. ఫిలిప్ అనే దీంట్లో ఇంకొక అతను వెళ్తే సమరయ పట్టణంలో వెళ్ళి స్వార్థను ప్రకటిస్తే రోగులు భయంకరమైన వ్యాధులు గల వాళ్ళు దయ్యాలు వ్యాధులు వెలగొట్టి ఆ యొక్క సమరయ పట్టణంలో అనేకులు మారుమనసు పొందితే సమరయ పట్టణం సంతోషంతో నిండుకుంది. వాళ్ళు పరిచారకులు ఈరోజు బైబిల్లో ఉన్నారు. ఉందా అండి ఈరోజు ఎవరైనా సాక్ష్యము? బైబిల్ చెప్తుంది ఎలాగో ఎన్నుకుంటున్నారు పరిచారకులను కదా. దేవుడు యొక్క వాక్యం చెప్తుంది పరిచారకులను ఎన్నిక, డీకన్స్ని చర్చ ఎన్నుకోవాలి, డీకన్స్ని దేవుడు చర్చిలో పెట్టుకోమని చెప్తున్నాడు. వాళ్ళకి ఈ లోకంలో ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, లోక సంబంధమైన ఏది అక్కర్లేదు. వాళ్ళు ఆత్మతో నిండిన వారై ఉండాలి, విశ్వాసం కలిగిన వారై ఉండాలి, వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వారే ఉండాలి. అంతేకాదు వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలి సంఘములో తప్ప ఇలాగున వాడి కులం అని చెప్పి వాళ్ళ యొక్క ప్రాంతం అని చెప్పి బంధువులు అని చెప్పి కొంతమంది సేవకులు వాళ్ళ పిల్లల్ని కూడా నియమించుకొని చర్చలో నాశనం చేసేసుకుంటుంటే యేసు ప్రభు ఆయన తన యొక్క బంధువులను ఎవరినైనా శిష్యులుగా చేసుకున్నాడా అండి? చేసుకోలేదు కదా. ఆయన యొక్క ప్రాణము రక్తము తన బంధువుల కొరకు కార్చాడా? ఆయన భూదిగంతాల వరకు స్వార్థపడినాలి అందరి కొరకు నా ప్రాణాన్ని. కనుక బైబిల్లో ఒక్క మాట చూపించి ప్రార్థన చేస్తుంది ఏంటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 సంఘం యొక్క దీన్ని ఆనాడు ఆదిమ అపొస్తలులు వాళ్ళు చెడగొట్టలేదండి. ఈ మాట మీరందరూ కూడా నాతో చెప్తే నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో ఉంచండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 చదువుతున్నాను చెప్పండి నాతోటి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలండి, ఒక్క మాట మీరు మెమరైజ్ చేయండి, ఎందుకంటే బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి మనకు బేస్ ఆయన, దాని మీద అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది, చర్చి పునాది. దీనిలో ఈరోజు చెప్తున్న చర్చస్లో అలాంటి యొక్క నియమం లేనందుకు ఈరోజు సంఘము గొడవల్లో, సంఘం అవమానకరంగా, సంఘం విచ్చిన పోతూ అన్ని డివిజన్స్ వచ్చి కూలిపోతుండగా యేసు ప్రభు ఆయన రెండు చేతుల్లో మేకులు కొట్టినప్పుడు యేసు భూమి ఆకాశం వైపు చూసి తన సంఘాన్ని, అదెంత పాపి అయినా ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నా ఈ రెండు చేతులు వీళ్ళు గ్రీకులా వీళ్ళు యూదులా ఇద్దరి కొరకు, ఆ ఇద్దరు నా చేతుల్లో నేను వారిని ఎత్తుకుంటాను. నాకు గ్రీకులు హెల్లేనియలు ఎక్కువ కాదు, లేకపోతే యూదులు తక్కువ కాదు. యూదులు నన్ను సిలువ వేసినందుకు వీళ్ళు తక్కువ, హెల్లేనియలు అన్యులు ఎక్కువ కాదు, అందరూ నాకు సమానమేని రెండు చేతులు చాచి సంఘంలో ఏమి ఇచ్చేస్తున్నారో తెలుసా అండి? సైతాను బయట నుంచి మిమ్మల్ని ఎంత అటాక్ చేసినా మిమ్మల్ని ఏం చేయలేడు, కానీ లోపల నుంచి అటాక్ చేస్తే ఖతమైపోతుంది చర్చ్. ఎన్ని సంఘాలను అట్లా కూల్చేస్తున్నాడు అండి వాడు, ఎందుకంటే లోపల డివిజన్ తీసుకొని వస్తున్నాడు. అందుగురించి యేసు ప్రభు ఆ యొక్క సిలువ మీద నుంచి ఆయన ఏమన్నాడండి కదండి, ఈ రెండు చేతులు చూపించినప్పుడు మనందరికీ తెలిసిన కీర్తన కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మంచిగా అది. అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలముగా అది అంచుల గడ్డం మీద నుంచి ఆ చొక్క అంగీల వరకు వస్తుంది. అక్కడ దేవుని యొక్క సుమధురమైన సువాసన ఉంటుంది. ఈ ఐక్యత నిలబెట్టింది ఎవరు? అపొస్తలులు నిలబెట్టారు. ఇక్కడ బైబిల్లో మీకు ఇంకా టీచింగ్ అక్కడ ఆపేశాను, కానీ బైబిల్ స్టడీ చేసే వాళ్ళకి తెలుసు స్టెఫను అతడు యూదుడు కాదు అంటే ఆ బ్యాక్గ్రౌండ్, ఫిలిప్పు కాదు, ప్రొకోరు కాదు, నికనోరు కాదు, తీమోను కాదు, పర్మనెస్ కాదు, నికలు అంతా కూడా హెలెనిస్టులు తెలుసా అండి? వాళ్ళు ఎంత ఇతరులకు ఆ సంఘాన్ని ఇచ్చేసేసారు. మీరు ఇంకొచ్చి చర్చిలో గొడవ చేయొద్దు, మీరే కదా అండి, మీరే తీసుకోండి పోస్టులు. యూదులు అంతే కానీ మా వండి పెట్టు, మా గలీలీ వండి పెట్టు, మా నజరేతోని పెట్టు, మా యొక్క ఇంకొక ప్రాంతం వండి పెట్టుమని చెప్పట్లేదు వాళ్ళు. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళకి క్వాలిటీ ఉంటే ఏ ప్రాంతమైనా వాళ్ళు ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రెండు చేతులు చాచి అన్నాడు. ఈరోజు మీలో గొడవలు ఉన్నాయా? మీలో విభేదాలు ఉన్నాయా?
ప్రభు రెండు చేతులు అన్నాడు. రెండు చేతుల్లో రక్తము కారుస్తూనే నా సంఘాన్ని నేను ఎత్తి మోస్తానన్న ఆయన ప్రేమను మనము తృణీకరించకూడదు. మీ ఇంట్లో గొడవలు ఉన్నా లేకుంటే బయట ఉన్నా బైబిల్ వాక్యాన్ని తీసుకొని పరిష్కరించుకుంటే చాలా శ్రేష్టంగా. అందరం తల్లు వంచుదాము, కళ్ళు మసుకుదాము, ప్రార్థన చేసుకుందాము, దేవుని వైపు చూద్దాము. ఏసయ్యా, ఈరోజు ఎలక్షన్స్లో లాస్ట్ది మేము నేర్చుకున్నాం ప్రభా, డీకన్స్ ఎలక్షన్, పరిచారకుల ఎన్నిక బైబిల్ మాట్లాడుతుంది. ప్రతి సంఘం దీన్ని పాటిస్తే, ప్రతి నాయకులు దీన్ని పాటిస్తే, ప్రతి ఒక్క దైవ సేవకులు దీన్ని పాటిస్తే చర్చిలో గొడవలు ఎందుకుంటాయి? చర్చిలో ఆ యొక్క అసమాధానాలు ఎందుకుంటాయి? చర్చిలో ఎందుకు విభజనలు ఉంటాయి? చర్చిలు ఎందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ, చర్చిలు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతూ, చర్చిలు ఎందుకు ముక్కలైపోతున్నాయండి? ఇదిగో ప్రభా, ఈ యొక్క అపోస్టలైన్ డాక్టరీని అంగీకరించట్లేదు. ఐక్యత లేకుండా బతుకుతున్నారు నాయన. చర్చిలో ఒకరి మీద ఒకరు వెనక మాట్లాడుకుంటే అది ఎంత అసహ్యం కదా. ఒకరి గురించి ఒకరు వెనక చెప్పుకుంటే ఎంత అసహ్యం కదా. నీ సేవకుడి గురించి వేరే వాళ్ళ దగ్గర తక్కువగా మాట్లాడము అది ఎంత బలహీనత కదా. మాట్లాడు కానీ ఆ చర్చ వదిలిపెట్టేస్తే నువ్వు ఎంత భయంకరమో. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రేమ రక్తము కారుతూనే ఉంది. తన యొక్క 12 మంది శిష్యులు ఎవ్వరు కూడా దూరం కాలేదండి. దాంట్లో కూడా ఇస్కరియోతు యూదా వెళ్ళిపోతే దాని స్థానాన్ని దేవుడు ఎంతగా మంచిగా భర్తీ చేశాడు. ఆయనకు అపొస్తలందరూ ఆయన కొరకు ప్రాణం పెట్టారు. సంఘములో ఐక్యతను కాపాడారు. ధన పిచ్చి కలిగిన వాళ్ళై, పేరు ప్రతిష్టల యొక్క కీర్తి పిచ్చి కలిగిన వాళ్ళై బతకలేదు. కానీ చక్కగా స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకునోరు, తీమోను, పరమనేసు, నికులస్ అని 7 నియమించారు కదా ఆత్మ సంబంధంగా. ప్రియ దేవుని బిడ్డలారా, మన చర్చిలో కూడా దేవుడు మనకు డీకన్స్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి మన డీకన్స్ కూడా మంచిగా పనిచేస్తున్నారు. మీరు ప్రతిరోజు మన డీకన్స్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. దేవుడు ఈ యొక్క మాటలు దీవించలాగన ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈరోజు నాయన నీ పరిశుద్ధ పాదాల దగ్గర మేమందరం కూడా ప్రభా నాయన నీ సన్నిధిలో అయ్యా తండ్రి బైబిల్ ఎలక్షన్స్లోని ఆఖరి భాగాన్ని నేర్చుకున్నాం. దేవా, నిశ్చయముగా మేము ఐక్యత కలిగి ప్రభా నాయన మా యొక్క సేవకులు, పరిచారకులు, నాయకులు ఆత్మతో నిండిన వారై ఉన్నారో లేదో మేము గ్రహించాలని ప్రభా నాయన. వారికి విశ్వాసం ఉందా లేదా మేము గ్రహించాలి ప్రభా నాయన. వారు ప్రభాన తండ్రి నాయన మరి మంచి జ్ఞానం కలిగి ఉన్నారని మేము గ్రహించాలి. అంతేకాదు, వారు మంచి పేరు కలిగి ఉన్నవారైతే వారిని సంఘంలో నాయన నాయకులుగా పరిచారం నియమించాలని, వారికి మంచి పరిచరణ చెప్పాలని చెప్తున్నావు గనక అలాంటి వారిని ఇప్పటికే మీరు ఇచ్చారు. ఇంకా భవిష్యత్తులో కూడా మా సంఘానికి ఇస్తూ ఒక మంచి సత్య సంఘం మమ్మల్ని నడిపించమని. ఇక్కడున్న ఏ బిడ్డలు కూడా ప్రభా, వారి ఇండ్లలో పుట్లాటలు ఉంటే ప్రభా, వారి యొక్క కుటుంబాల్లో విభజనలు ఉంటే ఈ వాక్యం ద్వారా దాన్ని సరిచేసుకోనగలటం కూడా మీరు కృపను దయచేసి గొప్ప మేము తెచ్చుకోవాలి. నీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ప్రభా, నీ రక్తం చేత విమోచింపబడి నీ ఆత్మ చేత మేము నశించిపోకుండా ప్రభా నాయన, మేము పతాళానికి వెళ్ళిపోకుండా నాయన, స్వార్థముతో నా తండ్రి అయ్యా, ఈ యొక్క తండ్రి బంధుప్రీతితో నాయన తండ్రి, ఇంకా అనేక రకమైన తేడు పాపాల చేత నాయన మేము సంఘంలోంచి బయటికి వెళ్ళిపోకుండా మా ఐక్యతను కాపాడుకుంటూ, మా ఐక్యతను వర్ధిల్లింపు చేసుకుంటూ ఇంకా అనేక మంది తెలుగు ప్రజలకు ఈ చర్చ సాక్ష్యంగా సాక్ష్యంగా ఉండటం కూడా ప్రభా, ఈ యొక్క తండ్రి నాయన తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని వాకించి అభిషేకించి దీవించి నడిపించమని నీకే ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ ఇతబడిన వాక్యం నారుగడ నీరు పోసి గ్రంథాలు ఫలింపచేయమని. సిలువలో 2 చాచి ప్రభా, యూదుడని లేదు, గ్రీసు దర్శనం లేదు నాయన అయ్యా, యూదుడని లేదు, సమరేయుడని లేదు నాయన, ప్రతి వారిని ఎంతగా ప్రేమించావేసయ్యా. నీ ప్రేమ బంధం ఐక్యతతో ప్రభా సంఘం ముందుకు సాగుటకు నీ కృపకు సమర్పించుకుంటుగా నీవే గొప్ప సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ.